శతకోటి భక్తుల చందనాలయ్యా, కుమిరెల్లి మల్లన్న వందనాలయ్యా, కుమిరెల్లి మల్లన్న వందనాలయ్యా, శతకోటి భక్తుల చందనాలయ్యా, కుమిరెల్లి మల్లన్న వందనాలయ్యా. సిరిగల్ల మాదేవ దేవుడవయ్యా, తల్లంగ మమ్ముల దీవించవయ్యా, కుమిరెల్లి మల్లన్న వందనాలయ్యా, సిరిగల్ల మాదేవ దేవుడవయ్యా, తల్లంగ మమ్ముల దీవించవయ్యా, కుమిరెల్లి మల్లన్న వందనాలయ్యా, కుమిరెల్లి మల్లన్న వందనాలయ్యా, శతకోటి భక్తుల చందనాలయ్యా, కుమిరెల్లి మల్లన్న వందనాలయ్యా. మద్దులు మారెల్లు మానేరగడ్డ, మరువున తల్లి విధిపినోడ, వీరంజనయ్య బుద్ధి ఎత్తినా పూనాచారి, అమ్మవారు పార్వతి పదవేల దండవే, స్వామి యాదవి దండ భూదవి దండ, లోకల శంగారో నీ కన్న దండ, నా గురువు మిద్దే రమునుకు దండ, నారాయణో దాపర వందేవో, అవ్వలాల తాళాల ఆలకించిన తాళాల చెప్పవయ్య కథాలే, ఎన్ని తప్పులున్నారని మన్నించి బ్రహ్మారయ్య, నాకు తల్లులున్నారవ్వ, నాకు తండ్రులున్నారయ్యో, గుళ్ళవన్నీ కాదయ్యాక తాను గద్దెర పాలేదు, ఓరి కథన ముదం కాలేదు, ఏమి నిలవనున్నాయి రాజా, ఎడ్డివన్నీ ఉండను రాజా, ఏ రాఘవో బ్రహ్మదేవుడేలరా, అది సత్యం ఒక లోకము, అది మావురాల ఎల్లురా, ఇల్లు ఏలేదున్నది, అది మేసమారు కొండలు, అది గుళ్ళలోని ఏలరా, అది దోనకొండ పట్టణము, అది అక్కమాని ఏలరా, అది వయ్యనాది పట్టణము, గిరియాని ఏలరా, అది భీమనాది వడ్డురా, రే సరంగుడి ఏలరా, మనందరి సల్లనీయములాడరా, నరి ఎందవేలరా, అది గజనవ పెళ్లిరా, అయ్యో రామ రమ 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 రమ, అది రాజు రమ్మరాడ వేడి ఓ నాయనో, అది ఇవ్వలేని పట్టణముడు ఓ నాయనో, అది వల్లి ఎదుతున్నరాట ఓ నాయనో, అది ఎండుకొండ పడుకొండ ఓ నాయనో, అది ఎలవాడు శంకరుడు ఓ నాయనో, అది పదివేల వందనాలు ఓ నాయనో, అమ్మ ఏడుక మొక్కుల తల్లి ఓ దేవత, అమ్మ ఎల్లవాడ బద్ది పోసు ఓ దేవత, ఎవరేల పట్టణం అనగా వాళ్ళు వెళుతున్నారు, శివుడే లేదు శివనందన కోట, శివుడే లేదు శివనందన కోట, పార్వతం మయ్యలేది పంచనగిరులు, బండారిగడ్డ కథనయ్యా, రామ రామ వై రామ రమ రామ రామ, రామ రామ వై రామ రమ రామ రామ, అయ్యో రాజమ్మ వై రాడా వెళ్ళి రామ రామ.
శంకరుడు గరళకంఠుడు గౌరి మనోగరుడు నీలకంఠుడు నిక్షరంధ్రు ఓరి దండివాడురా శంకరుడు రామ రామ అది శంకరుని రా బారి ఉన్నదో రమో రామో ఓరి అమ్మవారు పార్వతీవి రమో రామ జగజ్జని లోకమాత భవాని భక్త చింతామణి ప్రమదంబ శాంబవి అగో ఆది శక్తిరా అమ్మవారు రామ రామ పరమేశ్వరుని కళ్యాణమాడి పార్వతమ్మ పంచాది గిర్ల కొలువు తీరు కూర్చున్నది పార్వతి పరమేశ్వరులకు అనేకులు భక్తులాట అందులో పడి ఏ రాజ్యం ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ పదగడున్నది అదో ఇక్కడికి రో దగ్గరలో ఉన్నది మరి ఇక్కడికి రో దగ్గరలో ఉన్నది ఏ పట్టం ఉన్నదిరా ఏ రాజ్యం ఉన్నదిరా మూలగొట్ట రాజ్యం ఉన్నది పర్రాపండి ఏమడా గోగులా పల్లపూరి ఎరుదుత్త పట్టానము ఎనభై ఏమడున్నది అట్టదల పట్టానము అరవై ఏమడున్నది ఒకదల పట్టానము తొంభై ఏమడున్నది రాజ్యం పెద్ద ఆదిరా దేశం పెద్ద ఆదిరా నడుల్లె ఉన్నదిరా రాజులక చీరురా ఒరి కత్తిరి మీద నట రామ రామ రాజల ఉన్నాడు ఈ రామ రామ గోగులా కొల్లాపురి భర్త మేళవాడే భూంబలు కొట్టుకుని పుట్టినవాడు భూపాలరెడ్డి భూపాలరెడ్డి భార్య భూలక్ష్మీదేవి భూలక్ష్మి కన్నది సాలిమరెడ్డిని సాలిమరెడ్డి భార్య మాలిక దేవి మాలిక దేవి కన్నది మరి ఆదిరెడ్డిని ఆదిరెడ్డి భార్యమ్మ వారు నీలమ్మ నీలమ్మ కన్నది ఆరుగురు కొడుకులాను ఆరుగురు తోడ పుట్టిండు వంశపరుడు మల్లయ్య నీలమ్మ కన్న కొడుకు నిజవంతుడు మల్లయ్య రాజుల కచేరి మీద ఎడమన ఎండి కుడిల బంగారం పోసుకొని దాన తప్పు వట్టి దాన ధర్మాలు ఎత్తున్నారు కాపులు కమ్మయ్యలు మధురలు కంకెర కంకెర మీరు హలబుక్కిన గజమిది తురకలు కొల్లలి అపారులు కొలువు తీరి ఉన్న సమయంలో పడ దాన ధర్మాలు ఎత్తుంటే అచ్చగళ్ళు బుచ్చగళ్ళు జంగాలు దాసర్లు వచ్చి జోల నింపుకొని మల్లయ్యకు జై రారాదు మల్లయ్యకు జై అనుకుంట పోతుంటే జయన్న పలుకులు అవి ఎక్కడనో ఓతనం నాయి జయన్న పలుకులు రా ఎక్కడ ఓతన్నాయి కండివాడు ఉన్నాడు రా కైలాస విధాను రా కండివాడు శంకరుడు కల్లవరదుత్త ఉన్నాడు అర్రు మంటలు మండరా మేడి కాయరాలే గుడలే దింపినారా గుమ్మడి కాయరాలే ఎక్కడి పలుకులు రామ రామ అంతడు దంగమ రామ రామ కైలాసములనే శంకరుడు రారాదు మల్లయ్యకు జయ కొట్టుకుంటూ పోతుంటే చెయ్యన్న పలుకులు దంగమయ్య విన్నాడు ఎవరిది అర్ధనాదాలు ఎంత పునీతుడు వీడని అరిచేతల వంజనం ఎత్తున్నాడు గోగులాది కొల్లపురి భర్త మేలవాడు ఆదిరెడ్డి ఆదిరెడ్డి భార్యమ్మ వారు నీలమ్మ నీలమ్మ కన్న కొడుకులు ఆరుగురు కాపులు ఆరుగురు తోడ పుట్టిండు వంశపరుడు మల్లయ్య నీలమ్మ కన్న కొడుకు నిజవంతుడు మల్లయ్య రాజ్య పరిపాలన ఎత్తున్నాడు కొడుకనికి పెండ్లి కాలేదురా లగ్గము కాని వాడు రాజ్యం మీద ఊకుంటే రాజ్యానికి వేసి కమ్ముంటది లగ్గము కాని కాపు కొడుకు కుప్ప మీద ఊకుండి కుండబట్టి అడ్లు కొలితే పుట్టికేదు ముఖమ్మైతాయి మెడల దర్శనము లేని ఒగ్గువాడు పలకబట్టి పట్నం ఎత్తే పల్లకు మోక్షం ఉండదు ఇల్లుకు మోక్షం ఉండదు ఇప్పుడే లగ్గం మీద లగులు కొనిపిత్తవానికి అని పిరిగడ బండారు పట్టిండు కైలాసనాథుడు ఒలి మీద కొట్టుకున్నాడు విడిది విడిది సంగమ రూపం వేసిండు ఎడమ సంఘకి ఎదుమట్టి ఎండు దోరే కుడి సంఘకు పందుం బట్టె బౌడు దోరే తొర్రి మొర్రి గంటలు 96 లక్షలు నాదు లేని గంటలు 46 లక్షలు కొలుపు లేని గంటలు కోటొక్కదండలు
రిక్కల శూలము సక్కని సంగమయ్య ఎట్ల వత్తున్నాడు కొల్లాపురి బట్టలము. అరే రమ రమ రామన్న రామ రాఘవ రామయ్య రామ కొల్లపూరి పట్టణము సెరగూడ మరి వత్త ఉన్నాడా శంకర సంగమ రూపం మీద కొల్లాపురి వత్తం ఏర వస్తున్నాడు. కచ్చీరి వేడి కచ్చి గనగనగనగన గంటలు కొడుతున్నాడు బొమ్మ బొమ్మ అని శంకులు వలుకుతున్నాడు. భవతీ భుక్షం దేహి భవతీ భుక్షం దేహి అంటుంటే అగోరా రాదు మల్లయ్య కళ్ళవారదుతున్నాడు ఆదంగవయ్యను. ఏ ఊరు నా తండ్రి నీకేం కావాలి పట్టురు పెద్దలాలని వరాని ముచ్చాలు పట్టుకోనత్తిండు జోలల ఉత్తరాన్ని ఎప్పుడు పబ్బతి పట్టినాడు ఆగుర నా కూడా కన్నాడు నీ పేరేం పేరంటే మల్లరెడ్డి అన్నాడు. వారి నీకు లగ్నమైందని అడిగిండు లగ్నం అంటే నాకు తెలియదు అన్నాడు. అప్పుడు కైలాసనాథుడు కిలకిల కిలకిల నవ్వేమన్నాడు. ఒరే లగ్నం కాని వాడు బుచ్చం పెడితే కొడుకో కొడుకో ఆ బుచ్చము ఎల్లవోదురా లగ్నము కాని వాడు రాజ్యం మీద కూకుంటే రాజ్యం ఏళ్తే రాజ్యానికి ఏసికమ్ము ఉంటది. లగ్గము గాని కాపు కొడుకు కుప్ప మీద కూకుండి కుండబట్టి అడ్లు కొల్తే పుట్టికేది ముఖమ్మైతాయి. మెడల దర్శనము నేను ఒగ్గువాడు పలకబట్టి పట్ల వెత్తే పల్లెకు మోక్షం ఉండదు ఇల్లుకు మోక్షం ఉండదు. నువ్వు తెలివి కల్లమో గోడవైతే లగ్గము వేసుకోని సతీ సమేతుడవై అప్పుడు దానం ఎత్త దానం పడతానన్నాడా. ఇక నేను పోతున్నాను ఎల్లి ఎప్పుడు పోతున్నాడో నా లగ్గం అంటే తెలివని మల్లయ్య లగ్గ మీద లగులుగొని పెళ్లి మీద మోజు కలిగి నిజంగా నేను ఈ రోజులు నా కాదికి లేకపాయే నా తమ్ముడా సంగన్నా నేను అచ్చంత వరదా కచ్చీరు పైలవాని అగో తల్లి మీద గురికత్తున్నాడు రారాదు మల్లయ్య. ఓరి రోజ రోజ రోజా పువ్వా నా గజ్జల మౌనారి రోజు ఊసమల్లే పువ్వా గజ్జల మౌనారి తల్లి ఉన్న బేటీకి రానా గజ్జల మౌనారి మల్లన్న ఏర వచ్చరానా గజ్జల మౌనారి తల్లికి దండాలు దండలు పెడుతున్నాడు అమ్మా నన్ను కన్న తల్లి నా తల్లి నీలమ్మా తల్లి మీద మోసు కలిగింది లగ్గ మీద లగులు కన్నదని నా కొడుకాని అన్నగల్ల కారుగురి లగ్గమైందిరా నీ చిన్న మామ బిడ్డ ఉన్నది రా తీసుకొచ్చి కళ్యాణం ఎత్తనన్నాడు. కన్న తల్లి మానవారి పిల్లని ఎత్తనంటే నారాజు మల్లయ్య గుండె వగిలిపి అయింది. ఆగవేనా తల్లి అన్నగల్ల కారుగురికి మాన పిల్లని తెచ్చినవు నాకు మాన పిల్లని తీసుకొస్తే ఏ పండుగ అయినా పబ్బమైన ఏడుగురు ఏడుగురు కట్ట కట్టుకొని పోతారు ఒక్కడ చీయడుకుని తోలకపోతాడు. తర్వాత సర్వసాకిరి పని నీకు కాదాయమ్మా నాతి వారి పిల్ల నేతిలొక్క ములక మానవారి పిల్ల మంట్లొక దుమ్ము మానవారికి ఇయరాదు మాట వడరాదు నాతి వారికి ఎత్తు నడక నడవచ్చు నాకు తగ్గ పిల్ల నేనే చూసుకుంటున్నాని కచ్చీరి వేడికొచ్చి సంగన్నను పిలిచి నా తమ్ముడా సంగన్న అగో బట్టు వల్లను విలిపి అంటున్నాడు రారాదు మల్లయ్య నా బట్టు వల్ల విలిపిస్తున్నాడే అమ్మో బట్టు వల్ల దండం పెట్టంగని బట్టు కేశవరాజుకు దండం పెట్టంగనే మల్లయ్యకు అగో నా ఇన్న నాకు దగ్గర పిల్ల కావాలి పిల్ల కావాలని ఎప్పుడు రారాదు మల్లయ్య ఫోటో చేతులు పెట్టినాడు తగిన వరాలు ముత్యాలు తీసుకొని పిల్ల కోసమంట ఎట్ల పోతున్నారు ఓ పెద్దనారా ముళ్ళు పోటు వడవని కోడెలాగల కత్తనాలు కట్టుకొని ఎట్ల పోతున్నారు ఏ విధంగా పోతున్నారు అయ్య రామ రామ సీతారామ రామ 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 రామ
పనుమడి బాగన కాసు బాక తోటల సోనాల బాయి ఆ బాయి కాడస సొంటి సద్దులు బట్టాలు విని నీళ్లు తాగి లింగాల శిల్లలు వరుసుకొని అగో పండుకుంటున్నారు పిల్ల కోసం పోయిన వాళ్ళు ఇక్కడ సంగతి ఇక్కడ ఉండని నా దేవాగిరి పట్నం లోపడ గోలము ధర్మిరెడ్డి ధర్మిరెడ్డి వారి అమ్మవారు మాసమ్మ ఆమె గన్న బిడ్డ అగో పౌడికల్ల పద్మాల దేవి రామో రామా పెళ్లికి పిల్ల పెరిగి ఉన్నది రామో రామా లగ్గనికి కా పిల్ల రామో రామా లగును కొని ఉన్నది ఆ పద్మాల దేవి కింద ఉన్నది ఏడుగురు దాసి కాంతలు సోనాల పైకే నీళ్లు తీసుకొస్తామా అని ఆ దాని బిందెలు దాన పెట్టుకోని ఓ అక్క సరస్వతి అర సూర్య నువ్వు అయినా అవే పిడాత అయినా అంటే అయినా అంటే అనువారం వచ్చే నాకు ఆనందం ఈ నెలలో అనువారం వచ్చి మునిగే మారి చదువుకుంటే కదా నేను నేనేమన్నాను అంటే తయ్యారైనా అన్న అన్నదాని కళ్ళ అనువానమే నల్ల ఆడోళ్ళకు నాకెక్కడికైనా తప్పక బ్యాగ్ గద్దరిచ్చుట్లం అన్నవాడ ఇంటి కాడ మా అత్త గట్ట గద్దరిస్తుంది మా మామ గట్టె నేను వాళ్ళ కొంపకే సరిపెట్టలేదు అత్త మామలకు అన్నం పెట్టి ముంతవట్ట పొంగనే గద్దరిస్తారు అట్లా గద్దరిస్తే భయ్యానికి చేతులున్న ముంత కింద వాడే ముంతల నీళ్ళు అత్త మామ కంచాలల్ల వాడే అది వచ్చే రాగుతుందా ఆ తనకి తలుప తాళవ అదే ఈశ్వరేశ్ వచ్చినట్టేనా వాళ్ళనడు తప్పే ఉంది మావరే తప్పే దాన్నే కూకుందా లేని ముంగడ కూకుడు చూస్తుందని పదివేల వర్ర కట్నం పోతానా అని పది కొత్తలు పోయలేదు ఆ సంత చూసుకుని అత్త గులుగుడే మామ గులుగుడే ఆడిబిడ్డలు గులుగుడే మరదులు గులుగుడే కాదేంది కుర్చీల మీద కూకున్నోళ్ళు గట్ల గులిగినాక ఆడలకు మనసున పడతాదుందా మంది ననుడు ఎందుకు నా రాతనే మంచిగా లేదు నా రాత మంచిగా లేదు నవ్వగారు ఇంటికి పోతే నాకు నలుగురు అన్న నమ్ములు పెద్దదినే మంచిదే ఎప్పుడొచ్చిన పిల్ల అంటది కడుపు కొమ్మంటది అన్నం పెడతది బుక్క నోట్ల పెట్టుకోగానే మళ్ళెప్పుడు పోతావో పిల్ల అంటది ఇక అట్లా అంటే ఏమనిపించదా అత్తగారింటి కోత ఆ బాధనే అవ్వగారింటి కత్తి బాధనే మనసిరిగినవా కట్టిరిగినవా ఆ బాధ ఈ బాధ భరించలేక బాయిలవాడు సత్తమనిపిస్తుంది కాని కప్పల దుట్టె భయపడి అబ్బో కప్పలు కొరుకుతాయట పత్తి గొట్టె మందు తాగుదామని కాని పైపులు పెడతారా అత్త సుధ భయం అనిపిస్తుంది లేకపోతే అత్త కొంచెంది గాని మామ కొంచెపోడు గాని ఆడిబిడ్డలు కొంచెపోళ్ళు గాని మరదులు లంగలు గాని చేసుకున్న మగోడు ఒక్కడు మంచోడు కావాలి ఎందుకే మగోడు మంచోడు అయితే ఏ బాధలు ఉండయి ఇక వదవాణి ఏడుగురు బామలు వారి సందామామ సక్కని రాణి రా ఆ పండు వెన్నెల పాడుగను సికడి కాదురా అగో కుర్చీ మీద కూకుండి ఇలగొట్టకే నా అన్నదమ్ములు తెలివి తట్టున్నారు మానవులియకే ఇంతో చెట్ల కింద ఉండి సీడి కొట్టకురో పండు వరగా ఎట్లా చూస్తావు ఇండి పిండోళ్ళు ఎన్నేలుంది పట్టుడు గోళ్ళమంతా ఉంది అందామంతా వారుతుంది అర్ధమరాత్రి దాటుతుంది వచ్చి పోర నా దొర నాకున్నదంతా నీదేరో రదు వచ్చేతం వల్ల నవత్తావాని ఎదురు సుత్తి
పిలవపోతివి పలకపోతివి నన్ను చూసి మర్రీ పోతివి పిలవపోతివి పలకపోతివి నన్ను చూసి మర్రీ పోతివి నీ మండి పండు వలగరా నిన్ను గండ్ల నరికి పెట్టరా అందరో నిన్ను వందాగత్తను గాననా రేపు మాపు గడపకు నన్ను మాటి మాటికి సంపకు నీ ఇంటి దాక వత్తున నీ పేరు మీద దత్తునా చేలు అక్కో 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 మనం ఎక్కడ పోదామక్కో అరికెళ్ళి రూపములు అయితేరా సోనాలా రూపాయి కచ్చిరి నీళ్ళు వేస్తున్నారు ఎంత ముద్దుగున్నాడే చూసుకుంటేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది బాగా పోటువ చూడు పోటువ పోటువ నేను చేసుకుంటాను అయ్యనే నా ఎస్ రంజీవి లెక్క నవ్వుతున్నాడే సెల్లెలో అని ఏడుగురు భామలు అంటుంటే బాగా పండుకున్న వాళ్ళు చూస్తున్నారు పెద్దలారా పండుకున్న వాళ్ళు చూసి ఎవరే మీరు ఉన్నారు అయ్యా మరి దేవగిరి పట్టణం ఈ పోటు ఎక్కడ ఉన్నారు మరి కోగుల అది కొల్లాపురి పట్టణం అమ్మా ఆగో అమ్మవారు నీలమ్మ ఆదిరెడ్డి కన్న కొడుకు ఏడుగురు ఆరుగురు తోడ పుట్టిన వంశపరుడు మల్లయ్య నీలమ్మ కన్న కొడుకు నిజమంతుడు మల్లరెడ్డి మల్లరెడ్డికి పిల్ల కోసం వచ్చినమని అంటున్నారు అప్పుడు ఏడుగురు బామలు గుసగుసలు పెట్టుకుంటున్నారు పోరికి రోజు నీళ్ళు పెట్టాలి తలకు పోయారే బట్టలు పెట్టాలి కొప్పులు వేయాలి మళ్ళీ పూలు పెట్టాలి ఈ పోరిని అప్ప చెప్తున్నా మన గండం తప్పుద్ది మరి రమ్మందమా వాళ్ళు మనల్ని ఏమంటారు మనకు తెలవకుండా వీళ్ళు రావాలి ఎనకకుండా తూడు పడతారు పిల్ల కోసం వచ్చిరు మా ఊళ్ళో పిల్లున్నది కోలము ధర్మిరెడ్డి కోలవారి మాసమ్మ వాళ్ళగన్న బిడ్డ వంటి పౌడి కళ్ళ పద్మాలది ఉన్నది తగినట్టు వంటి పిల్లగానికి పిల్లకు ఈడు కుదురుతుంది మేము రమ్మన్నట్టుండద్దు వెనక కుండకు తూడు కొడతాము నీళ్ళ దార పట్టుకుని రాది రాజుల కచ్చి మీద ఊకుంటాడు ధర్మిరెడ్డి అయినా దండం పెట్టి పోడదు ఇంచుర్రి అనగానే నీళ్ళ దార ఈడుచుకుంటే వాళ్ళు ఎప్పుడు పోతున్నారో ఆ పూడ పట్టుకొని నీళ్ళ దార పట్టుకొని నా దేవాగిరి పట్టము అమ్మా వాళ్ళు ఏరవత్తున్నారో ఈ నా కోలము ధర్మిరెడ్డి ధర్మిరెడ్డి వచ్చిన వాళ్ళు దండం పెట్టంగానే ధర్మిరెడ్డి కండ్ల చూస్తున్నాడు ఎవరు మీరలని అడుగుతున్నాడో అప్పుడన్నది మరి కోగుల కొల్లాపురి పట్నమయ్యా ఆదిరెడ్డి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ నీలమ్మ కన్న కొడుకు నిజవంతుడు మల్లయ్యా ఆరుగురు తోడ పుట్టిన వంశపరుడు మల్లరెడ్డి పిల్ల కోసం వచ్చినమని ఎప్పుడు చెప్పిండ్రు పిల్ల చే పిల్లగాని పోడు చేతులు పెట్టంగానే ధర్మిరెడ్డి గిరగిరగిరగిర తిరుగుతున్నాడు మగవాళ్ళకే మోహమచ్చ రీతిలో ఉన్నాడు పిల్లగాడు 66 వస్త్రరేఖలు 36 చంద్రరేఖలు పిలగాని పిదాలు వాడిన దొండ పండ్లు బుగ్గలు చెక్కుడద్దాలు కండ్లు కలు మరి ఏకలు బొమ్మల సింగిడీలు కానీ నాకు నచ్చింది లెక్క కాదు నేను నచ్చుదే లగ్గమైతే సరిపోదు నా బిడ్డ పద్మాలదేవి నచ్చాలే రమ్మన్నడు వస్తుండే నా బిడ్డకు చూపిస్తానా అని నోగిళ్ళ బయడికి అగో సేర వచ్చిండు ఆదరిని రెడ్డి నా బిడ్డను వెళ్తున్నాడే అమ్మా పౌడికెళ్ళ పద్మాల దేవిని విలిసిండు భార్య మా సమ్మను విలిసిండు ఓటువ సీతల పెట్టినాడు రారమో రామా పిల్లగాని పోటువలు రామరావు రామా పిల్లగాని పోటువలు చూసిరు తల్లి బిడ్డలు గనక పౌడికల్ల పద్మాల దేవి గిరగిర తిరిగింది ధరణి పైన మూర్త ఎందింది ఇటువంటి పిల్లగాడు ఇర్తి ధర్తి ద్వాపారమందు నా ఇన్నిక నాకు దొరకడి ఈ పిల్లగాన్ని కళ్యాణం ఆడతనాయన్నా పెండ్లి ఖాయం ఏమన్నది వచ్చిన వాళ్ళకి అప్పుడే వంటలు తయారు ఎత్తున్నారు మరి పిల్లగానికి పిల్లకు బలం చూడాలి
అనే సమయములో పడనే అప్పుడే వస్తున్నాడు కర్ణపు జోగయ్యా అమ్మ, కూరగాయల కంట వస్తున్నాడు అచ్చలకు వీళ్ళు ఎదురుగా వచ్చి మంచిగా ఎత్తినవయ్యా కర్ణపు జోగయ్యా నా బిడ్డకు లగాలు లగ్గాలు కుదిరినాయి పిలగాల వలని పలుకుతున్నాడు కర్ణపు జోగయ్యా కోగులాది కొల్లాపురి పట్టణము ఆ పట్టణం ఏనవాడు యాదిరెడ్డి యాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ నీలమ్మ కన్నది ఆరుగురు కాపులను ఆరుగురు తోడ పుట్టిన వంశపరుడు మల్లయ్య నీలమ్మ కన్న కొడుకు నిజవంతుడు మల్లయ్య ఇంత మాడవలకంగానే ఆ కర్ణపు జోగనికి గుండెలు గోబిల్లునో గోబిల్లు అన్నాయి అక్కడ గుండెలు గోబిల్లునో గోబిల్లు అన్నాయి అన్నాడు ఎంత మునిగింది 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 కొంప మునిగింది ఒరే మీరు వెళ్ళిపోతే మీ పట్టణాన్ని నేను ఏనుకున్నా మళ్ళీగా నువ్వు వచ్చి నన్ను పట్టణంలో గెలిదని మీ కొట్టినవు నీతో పాటు నా బిడ్డ నా కొడుకు లగ్గం జరిగింది ఆవాలే అని మనసును పెట్టుకోని ధర్మిరెడ్డి ఇంటివి ఇంటివి ధర్మిరెడ్డి రెడ్డి వాళ్ళకి ఇచ్చబదలు నీ బిడ్డను కట్టగట్టి బావిలు ఎత్తేసి చంపింది అయ్యమయ్యా ఓ ధర్మిరెడ్డి ఎందుకయ్యా గట్లంటున్నావు అంటున్నావా అలకే ఉన్నది అడగారి నా కాపులు అడక తిన్న కాపులు అడగారి నా కాపులు వరక తిన్న కాపులు ఎత్తుగా తిన్న కాపులు ఏమి లేని కాపులు అడక తిన్నోళ్ళు అడగారినోళ్ళు ఎత్తుక తిన్నోళ్ళు చిప్పబట్టుకోని బుచ్చం ఎత్తుకోని ఎత్తుకోని తిని తిని ఏనుగురా చిప్ప పెడితే చిప్ప పదనార లేదు పాటి మీద పందు మక్కల బిర్రె కాని మళ్ళీ కాని బిర్రె ఏం లేదు గసడానికి ఎట్లిస్తావు తీసుకుపోయి బావిలే తేని బిడ్డను ఉన్నాడు అయ్య మరి మేము ఒప్పుకుంటుంది నీ కాళ్ళు ఒప్పుతా నీ కడుమ తలవెట్టు అని పెడతా నీకు అప్పటి కుట్టు పెట్టుకోట్టు సల్లవచ్చిన కూరగాయలు అన్నా ఇప్పుడు మొత్తం ఎత్తగా నీ లగ్గం ఎత్తిపోవాలే ఎత్తిపోవాలి చెప్పు అంటవా ఎత్తగొట్టుడు ఎంతసేపు కూడిపోయేది బాగా కట్టము అది నుంచి అవుతుంది అని పవకారి ఉండ కొడుకు దీర్ఘంగా కూర్చున్నాడు కాయిదవు చేతుల బట్టి కొల్లాపురి పట్నం ఏలే మల్లరెడ్డి నీళ్ళు పిల్లని వేసుకున్న దమ్ము నీ దగ్గర ఉంటే గోగుల కొల్లాపురి పట్నానికి దేవగిరి పట్నానికి అరవై ఆమెడ పెట్టున్నది నువ్వు మొగోలు అయితే అక్క నుంచి ఈ పట్నం దాకా నా కొబ్బరికాయ గోడలు కావాలే మల్లరెడ్డి తంబుల పాకుల దళ్ళు కావాలి మిట్టల సే బాయిలు కావాలి వంపున చెరువులు కావాలి సద్ది దిన శుద్ధ బాయిలు కావాలి బాయికి బంగారు గిరికలు కావాలి నిలబడ నిమ్మలు కావాలి ఎండి పెలుగులు బంగారు రేకులకు రేకులు పై రేకులు కావాలి కంకర ఎండి కంకర కరిగిచ్చి రోడ్డు వెయ్యాలి పిలగాని నడవ కుంకుమ బాట పిల్ల నడవ బండారు బాట గోగుల కొల్లపురి పట్నంలో ముట్టించిన నీ వల్లి దేవాగిరి పట్నం రావాలి ముత్తాతల కట్నము 300 లక్షలు ముందుగానే పంపాలి కోడన్ల కట్నము 1 కోటి లక్షలు ముందుగానే పంపాలి కొప్పున సౌరవ కట్నము 1 కోటి లక్షలు ముందుగానే పంపాలి విడిది విడిది బాలంతలు 20 లక్షల మంది రావాలి పచ్చి బాలంతలు 10,000 మంది రావాలి మానేడు సోడు ఆవాలు నల్లకిట్ల రాగళ్ళు 3 సార్లు పెట్టి ఆవాలు తల్లి అవి పండినాక ఏరితే ఏరి కోసినాక ఇత్తికి 20,000 మంది కనబడాలి ఇక్కడ అంత దమ్ము నీ దగ్గర ఉంటే పిల్లని చేసుకో అని ఉత్తరం మర్రేసి మళ్ళేమంటారు రాసిండ్రు అర్క తిన్న కాపులు అడగారిన కాపులు ఎక్క తిన్న కాపులు ఏమి లేని కాపులు ఏమి లేక సిప్ప పట్టుకొని అడుకొని అడుకొని తిని తిని ఎనుగ సిప్ప పెడితే సిప్ప పదనార లేదు కాపు నీలి పిల్ల కావాలని రాసి ఉత్తరం చేతులు పెట్టి ఇక్కడి పగురు అక్కడ మల్లయ్య దగ్గరకు ఇప్పు అన్నాడు పిల్ల కాయమైంది కొన్ని దీనిలో ఏం రాసిండ్రని వాళ్ళు
ఆ పిల్లగాని పూడబట్టుకు పిల్ల పూడబట్టుకు అని అగో కోగులు ఆ కొల్లపురి పట్నం వస్తున్నారు ఓ పెద్దరా అయ్యో రముడనే రామన్న రామ రాఘవ రామయ్య రామ కొగులాది కొల్లపూరి పట్నము మరి వస్తున్నారా దండివాడు మల్లరెడ్డి కచీరు మీద ఉన్నదే అయ్యా వందనాలు చుట్టూ పంపిరయ్యా చిన్నవాడు దేవుడు త్రిశైలవాసుడు అగ్గి దేవుడు మల్లు ఆకార పిండం ఎడవ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పవిడి కన్ను నొట్ట శక్తి కన్ను లోకమల్ల ఎలుగులు ఎప్పుడైతే సాయుడు సంగన్న తెచ్చినటువంటి శక్తి చదువుకున్నాడు వాళ్ళు కోరుకున్నాన్ని వస్తువులు తేవచ్చు కానీ బండారన్న మాట ఇన్నడే భగవంతుడు మల్లయ్యా బండారం ఇంకా నేనినలేదు వాళ్ళ నోటికుంటే ఎప్పుడొచ్చిందో నా తల్లిదండ్రి దగ్గరికి పోయి బండారి చాడ అడుగుతానా అని రారాదు మల్లయ్యా ఎండికొండ కైలాసం కత్తున్నాడయ్యా ఓ పెద్దలారా అరే చిన్నవాడు ఎండుకొండ కైలాసం అయితే ఇక ఎండుకొండ కైలాసం అయితే ఎండికొండ కైలాసంలో ఎండికొండ కైలాసంలో శంకరుడు పార్వతి కొలువు తీరుకున్నది దేవగణాలు అంత కొలువు తీరుకున్నారు తండ్రి శంకరునికి తల్లి పార్వతమ్మకు దండం పెట్టగానే దాయంగా కొడుకును దగ్గర తీసుకొని తొడవీనకు కుండ పెట్టుకున్నది పార్వతమ్మ నా కొడుక నీకు ఏం బాధలొచ్చిన కొడుక ఎందుకు వచ్చినమని పార్వతి ఎప్పుడు అన్నదో అమ్మా దేవి ఏం బాధలు అంటున్నావమ్మా నాకు లగ్గం మోపు చేసిండ్రు కానీ ఇయ్యలేకను ఇచ్చుట అనుకో కోటి వేల వరాలు అడిగినరు వాళ్ళు అవన్నీ తెచ్చే జిమ్మదారి నాది ఉన్నది కానీ పిలగాని నాడు మా పసుపు కాలువనాట పసుపు అంటే ఏందో అది నాకు తెలియలేదేవో మాయరా బండారు జాడలమ్మాయిరా నా ఇంత మాట వలికినాడు మల్లరెడ్డి పార్వతమ్మ కళ్ళ చూసనే కొడక ఎన్నో వస్తువులు అనంగిన్న గాని బండారు జాడంటే నాకు తెలియదురా అన్నది మీ తండ్రిని అడుగు పొమ్మ నోలే శంకరుని బయటకు వచ్చిండు నా ఇన్నానకు బండారు జాడ చెప్పు అన్నాడు నా కొడక బండారు జాడ నాకు కూడా తెలియదు అన్నాడు 30 కోట్ల 70 కోట్ల దేవతలను అడిగిండు ఎవరు అడిగినా మా కెరకలేదు అన్నాడు అప్పుడే రారాదు మల్లయ్య చిన్న వయసు ఇంత క్రాంతుడయి అన్న ఉన్నా వేడికి అన్న ఉన్నా వేడికి మన్ను వస్తా ఉన్నాడు అన్న రారా గణపతి ఎక్కడల్లా ఉన్నవా 3 కోట్ల దేవతలు ఇక ముందు పూజ ఉన్నది ఇక 60 కోట్ల దేవతలు ఇక ఆది పూజ ఉన్నది నాన్న గణపతన్ను మరి వినిమన్నా ఎప్పుడే అడగలేదన్నా నాదేవి తప్పు కాదన్నా ఓ కనుపతన్నా బండారి ఎక్కడున్నదో బండారి దాడ చెప్పుమని పాదం పట్టుకున్నాడు రారాదు మల్లయ్యా అలకల్లకు గణపతి కూడా కిలిక్కన్ నవ్విండు నా తల్లికి నా తండ్రికి తెలివంది నాకెత్త తెలుతుందిరా ఎవరి నుంచి కాదు గాని అది పరాశక్తి అక్క రేణుక ఎల్లమ్మ అక్కని వేడుకో తప్పకుండా అక్క చిరీకు రేణుక ఎల్లమ్మ తప్పకుండా నీకు బండారు జాడ చెప్తుంది అని ఎప్పుడైతే గణపతి చెప్పిండో పర్వతాల కొండ వెనుక వచ్చిండు గంగ లోపల స్నానం చేసి పదిళ్ళ పప్పది పట్టుకొని మావురమ్మ కాన మనసు పెట్టి రహరాజు మల్లయ్యా అక్క రేణుక ఎల్లమ్మ అని ఎలిగెత్తి కీక పెడుతున్నాడే దేవుడు మల్లయ్యా ఆవునూరు కొండపురము యా గుండె కింద ఎల్లు యా గుండె కింద కోడిన వనము చూసి కోరిన అమ్మ ఎల్లు పాడిన ఆవునూరు కొండపురము యా గుండె కింద
అమ్మా నీ రూపు నీరే కానీ సకలమెల్లు నీ సకలము నీరావరణ నీవే దైవమా ఓ తల్లి దైవమా శివునికి చిన్న బిడ్డవే శివనెల్లి మాధవు కౌదురి కోడలు గంభీరవాణి కౌళ్ళాడి బిడ్డ గరసారి ఎల్లు మాధవులాడి బిడ్డ మా ఊరాలి పార్వతి రూపము తారిక తరించిన తల్లి రేణుక యాపాకు సీత బట్టి ఆర్చికీక పెట్టి అగో తమ్ముని బయటికి రేణుక ఎల్లమ్మ ఎట్ల వస్తున్నదే నా తల్లుగారు మైజమౌర కొండల లోపల రేణుక ఎల్లమ్మ తమ్ముడు దేవరాజు వల్ల పలుకులు విన్నది అయ్యో నా తమ్ముడు మల్లయ్యా నిన్ను పాలి వాళ్ళు పగవాళ్ళు ఎవరు ఒట్టి కావచ్చురా నా తమ్ముడు వల్ల ఎవరు ఏమన్నారు కావచ్చు రేణుక ఎల్లమ్మైనా ఎట్ల వస్తున్నది తమ్ముడున్న వేటికి గోగులు పూసే గోగులు చేయండి కట్లం పెట్టి అంగి పాదాలు పట్టుకుంటా నా భార్యతో నీ పాదాలు కడిగిస్తా బండారి జాడ చెప్పే నాక్క ఎల్లమ్మా తమ్ముడా మల్లయ్యా నా ఇంటివి ఏమింటివి తమ్ముడా మల్లయ్యా నీకు బండారంటే ఎవరు చెప్పిర్రా నా తమ్ముడ మల్లయ్యా బండారంటే ఎవరు చెప్పలే పర్వతాల మీద నేనున్నప్పుడు అక్కని దీవెని ఉండనని పర్వతాల మీద ఉండగా నేను కలగన్న దేవతలందరూ తోటి కళ్యాణం ఆడితే బండారితోటి మల్లయ్య బసంతం ఆడు అని ఆకాశవేణి వలికినట్టు నా అది లోపల తెలిసింది. అది మనసులో పెట్టుకొని తండ్రి బేటికైనా తండ్రి బేటికోతే తగిన పిల్ల మా ఉన్నది గాని బండార అనవర్తి కొడక ఆ బండారెక్కలు లేదురా మనకెవరకు తెలియదు అన్నారు. అప్పుడు అన్న వినాయకుడు వచ్చి నీ పాదం పట్టుకుంటే అక్క చెప్పొద్దు అన్నదే నువ్వు పట్టు చీరలు పెడతా పుట్టని నగలు పెడతా మంచి కాదు
వచ్చిన అక్క చెప్పే మరి తమ్ముడా మల్లయ్యా ముప్పై మూడు గొట్ట దేవతలు ఊపిస్తోని కళ్యాణం పెడితే నీకు బండారుతో బసంత వాడాలనిపిస్తున్నదారా ఏ దేవునికి లేని సృష్టి నీకెత్త ఉందరా తమ్ముడు తమ్ముడా బండారి బండారు అంటే ఎక్కడ జాడున్నదని చెప్పాలరా నా తమ్ముడా మల్లయ్యా నా తమ్ముడా మల్లయ్యా బండారి బండారా అని ఎప్పుడు అంటున్నావు తమ్ముడా మన తల్లి దగ్గరికి కొత్త తల్లి చెప్పలేదన్నవురా ముప్పై మూడు గంట దేవతలు ఎట్ట వయ్యలు వయ్యల సంఘాలు కోటకమ్ముల దగ్గరికి ఎవరికే దగ్గరికే ఎవరు చెప్పలేదు తమ్ముడా నీకు బండారు కావాలంటే తమ్ముడా నాకు కూడా తెలవాలంటే ఆగో నేను ఎరక లేచం మీద చెప్పాలరా నా తమ్ముడు మల్లయ్యా నా తమ్ముడు నీకంటే ఎక్కువ తమ్ముడు నాకెవరున్నారా నాకంటే ఎక్కువ తమ్ముడా నీకెవరున్నారా అని తమ్ముడా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండరా తమ్ముడా అని రేణుకా ఎల్లమ్మైనా వల్ల తలసిల్లు బుట్టి మానడిగా వల్ల మలిపిల్లు బుట్టి అడ్డడిగా వల్ల అల్లిల్లు బుట్టి కుంచడిగా వల్ల కుదిరిచ్చిన బుట్టి గోల్డ్ కచ్చబాల వట్టిన బుట్టినిగా చేసుకున్నది బుట్ట కావెల్లి చేసుకొని నాగదత్త బరిగ చేత వట్టింది చెర్ర కోల పట్టుకొని తమ్ముడా వల్లయ్యా తమ్ముడా అని ఎరక చెప్పుతున్న తమ్ముడా ఎరక లోపల ఎరకెత్త చెప్పుతున్నావు నువ్వు వినురా నా తమ్ముడ వల్లయ్యా తమ్ముడా తమ్ముడా కొప్పి పెట్టుకొని మాటల మంత్రాలు మరి చెట్ల గిరియలు ఎల్ల వేదాలు నోటికి వంద నూడు తప్పకుండా చదివైనా అమ్మ కంచి కామాక్షి వే కదన మీనాక్షి వే పెద్ద వేడ కనక దుర్గమ్మ నీకు శరణ అంటే నా తమ్ముడా రారాని వల్లయ్యా నీకు పదివేల శరణ తమ్ముడా అని ఎత్త జరిగా చెప్పుతున్నది రేణుక ఎల్లమ్మ తమ్ముడా ఉక్కో ఉక్కో ఉక్కోరా ఉక్కోడు కూసుడు అన్నట్రా ఎరకల భాషల ఉక్కో అంటే కూసుండు అన్నట్ట తమ్ముడా నువ్వు పాలల్లో మాట పట్టుకుంటావురా పట్టుకోవా అని చెర్ర కోల చేత పట్టుకోని అక్కడ తమ్మునికి ఎరక చెప్పుతున్నది రేణుకా ఎల్లమ్మ తమ్ముడా తమ్ముడా మల్లయ్య ఇంట ఉన్నావా ఇంట ఉన్నావా తమ్ముడా మల్లయ్య నా మాట ఇంటవా నా మాట ఇంటవా పాలల్లో మాట నువ్వు వినవద్దు నువ్వు వినవద్దు ఎరకల దాని మాట పాడి పడతావా పాటు పడతావా ఎరకల దాని మాట పాడి పడతావా పాటు పడతావా పొరుగు చేశాడని ఎరక చెప్పి నీ ఎరక చెప్పి పొలవడి చేశాడని ఎరక చెప్పినా నీ ఎరక చెప్పిన గడ్డాల పూరి ఉన్నది చిన్న ఉన్నది చిన్న పూరి తమ్ముడా వల్ల యాడి వెనక ఎల్లమ్మదుడు తమ్ముడు దేవరాజు మనల్లకి నా ఇన్న ఎరకట్ట చెప్పుతున్నది తమ్ముడా మల్లయ్యాని దేవాల దేవుడు చేసుకోని ఎరక ఎల్లమ్మ ఎరక వీడైనా అయ్యా బండారి దాడాలి చెప్పరానురా చెప్పరానురా ఇక్కడికి దగ్గర ఉన్నది దగ్గర ఉన్నది ఒరి తమ్ముడా ఇది హిందుస్థాన్ దేశవ్రా తమ్ముడా ఆగో హిందుస్థాన్ ఉద్యోగం దాటావు దేశం దాటాలే హిందుస్థాన్ ఉద్దేశం దాటాలే దేశం దాటాలే అరబ్బీ కంట్రీ కంటే ఉన్నది కంట్రీ ఉన్నది ఒరి తమ్ముడా వల్ల హిందుస్థాన్ దేశం దాటాక తమ్ముడా పాకిస్తాన్ దేశం వస్తుందిరా పాకిస్తాన్ దేశం వచ్చాక తమ్ముడా సౌదీ అరేబియా అని ఉంటుందిరా సౌదీ అరేబియా లోపల కొరక అది మక్క మసీదురా మక్క మదీని కోటల తమ్ముడా కోడివేల తురుకోళ్ళు ఉన్నారు తురుకోళ్ళ దగ్గర మారి ఉన్నది మారి ఉన్నది తురుకోళ్ళ దగ్గర మారి ఉన్నది మారి ఉన్నది అది బండి ఎరుగు బండారి ఉంది బండారి ఉన్నది ఓరయ్య ఓరయ్య తురుకోళ్ళ రద్దు నువ్వు ఎత్త పోతావు తమ్ముడా ఎప్పుడైతే మారు మనది దేశము మక్క మదిలి కోట భీంబాయి కోట లోపల ఆ కోట లోపల 60 ఎకరాల ఒక ఆనందమైన మల్లె తోటరా హోటల్లో ఉన్నది తమ్ముడా బండిగిరి ఎలుపు బండారి బొట్టుగా బండారి గడ్డ ఊదుగడ్డ కుంకో గడ్డ మైసాచి గడ్డ గుగ్గిళ్ళము గడ్డ ధాన్యాలు కోటి వేల తురుకలు నవధాన్యాలు అన్నీ ఉన్నాయిరా కోటి వేల తురుకలు లడై అంటే తురుకలు లగులు చూపుతారు యుద్ధం అంటే తురుకలు ఊరుకులు ఆడతారా వాళ్ళు మాయల గల్లోళ్ళు
గల్లోళ్ళు మంత్ర గల్లోళ్ళు యంత్రాల గల్లోళ్ళు మంత్రాల గల్లోళ్ళు కోటి వేల తురుకలు మెప్పించి బండికి రలుపు బండారు గడ్డ ఎత్త ఎత్తవురా నా తప్పడం వల్లయ్యా శత్రి పట్టుకొని గురునాథపల్లు పోతారు గురునాథపల్లు పోతారు వాళ్ళ వేషం కట్టుకొని ఎట్లా పోతా దగ్గర తమ్ముడా మల్లయ్యా ఈ ఏసం మీద పోతే ఆ తురుకళ్ళు నిన్ను అడ్డం పొడు మరత పెట్టి లేదురా తమ్ముడా అరే నేను కాదు బండారు తీసుకొచ్చి అయ్యో కొడక తమ్ముడా ఈ హరిదాస్ వీణ కూడా బండారు దొరకదురా మలకు మల్లయ్య వేషం కట్టనయ్యో కిరికిరి చెప్పులు దొరికి కీలు కత్తి కారబెట్టి సంచి కట్టుకున్నాడు పోగురు మహలు చుట్టి చేతు లోపల చెక్కు పట్టిండు ఎడవ చేతు లోపల ఏక కట్టె పట్టుకొని తమ్ముడా ఈ వేషం కూడా మంచిగా ఉన్నది కానీ ఈ వేషం మీద మంచిగా ఉంటది కానీ ఈ ఒక్కేషం ఒక్కప్పుడు వనికత్త గారు ఇప్పుడు వనికి రాదురా ఈ బండరు లాస్ట్ వేషం మలకు మల్ల తమ్ముడా మల్లయ్యా గీయ చెందరా తమ్ముడా మల్లయ్యా నువ్వు తురుకోవాలి ఏసం కట్ట కాబట్టి తురుకులకు పెద్ద గురువు అని పోవాలరా నా తమ్ముడు మల్లయ్యా ఇట్లా పోలాలి ఎక్కడ అక్క నీ దీవెన కట్టు అన్నాడు రాదు మల్లయ్యా నా తమ్ముడు నీకేమన్నా కట్టం అయితే తమ్ముడా నేను కొంగు దాపుకుంటావా కొంగుల పడదు నీ ఎంబడి నేనే ఉంటకూడదు తమ్మి భయపడకురా తురుకోళ్ళ కానీ దండం పెట్టి అప్పుడే ముప్పందుం పట్టే సంచి లోపల ఇక్కడ ఊబిది పట్టిండు దేవుడు మాటల మంత్రాలు మన చెట్ల గిరి భూమిని కొట్టంగానే అరే పుట్టు పుట్టు అంటరా పుట్టు పుట్టు అంటరా నడుము కల్లా
అప్పుడే ఆ యొక్క ఇతర దేశాల్లో దిగిండు దేవుడు. అక్కడ అందమైనటువంటి ఒక మరి వృక్షం కనబడ్డది. ఆ మరి వృక్షం మీద నేను ఇట్లా పోతే నన్ను ఎట్లా నమ్ముతారు వాళ్ళు అనుకోని ఎప్పుడైతే ఆ గుర్రాన్ని తీసిండు, ఆగో చిన్నంగా బల్లోలు చేసిండు, మర్రాకు వినబెట్టి కప్పి కిందికి దిగిండు మల్లయ్య. ఆ తురుకోళ్లకు గురువునైపోతా గడ్డాలు పెంచిండు దేవుడు. చాలను విశాలు పెంచుకొని ఊళ్ళతో పెట్టుకొని పాపలు తొడుక్కొని అటువంటి ఒక సెంటు చెవులు పెట్టుకొని తురుక రాజులు ఉన్నా చీరు వేటికి ఎట్లా వస్తున్నాడయ్యా రాదు మల్లయ్యా అడికెళ్ళి దేవుడే దేవుడు పోతా ఉన్నాడా ఓడివేళ తురుకలు కూకున్నారు అయ్యో తురుకొల్ల వేడి కాటరమా రామా రాజు రాజు మల్లయ్య వచ్చరమా రామా రామా దేవుడు మల్లయ్య వచ్చరమా రామా రామా నాకి తెలంగాణ దేశం ఉన్నది. నేను తుర్కా వాళ్లకు హిందుస్థాన్ దేశము, నాకి తుర్కా వాళ్ళు అందరు శిష్యులు ఉన్నారు, నేను ముస్లింలకు గురువులు ఉన్నా. అరే ఆ తెలంగాణ దేశం లోపల అందరికి దీవనార్తి పెట్టిన అరే మారు మాటల దేశం మక్క మజిలి కోట, అక్కడ అనేకమైనటువంటి ఒక తుర్క రాజులు సత్యాన సవాన ధీరులు తుర్క రాజులు అని అక్కడ చెప్పితే ఒకసారి దీవెన పెడతాను అని వచ్చిన అల్లాసల్లంగా చూపుగాక. అరే అల్లాసల్లంగా చూపుగాక. నువ్వు మాకు గురివి కాదు భాయ్, గురువు గురువు అంటే పెద్ద నేను. అరే నాకీ గడ్డం చూస్తా ఉన్నావు, అరే నాకీ బొర్ర చూస్తా ఉన్నావు. బొర్ర ఎట్లా పెరిగింది? అరే సల్లంగా వర్ది అల్లా సల్లంగా చూపు, సల్లంగా చూపు. నాకు పేరు మలుపు, నాకు ఈ పేరు మలుపు మల్లోజి. అరే ఏం పెర్ర అనేది? నాకి పేరు మలుపు అంటావు, మల్లోజి అంటావు. అరే మీకు మీ 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 డాడీ పేరేం పోదు? అరే ఒక్క మాట చెప్పుతున్నా చెప్పు. పూల వన్నె వేరు గాని పూజ ఒక్కటే ఒకటే, అన్ని మతాలు వేరైనా హరి ఒక్కడే కదా. అరే మాకి ఇల్లుకు ఎదురుగా తెలగల ఇల్లున్నది, తల్లికి సంతానము కాకపోతే మల్లన్న పండుగ చేస్తున్నారట తెలగ వాళ్ళకు మల్లికార్జున దేవుడు అట. ఆ పట్టణాలు వేయంగా మా తల్లి బీబి తర్రలకేలి చూసింది అర్రలకేలి. అరే మాకు తెలగవు చక్కగా రాదు బాబు. అరే కిటికీ అంటారు దాన్ని, పోతే అది పూల తొట్టేలట ఊగుది ఊగుతున్నదట. అరే చెక్కుల మోతలట, అరే దప్పుల మోతలట. అరే దేవా దేవా వల్ల దేవుడు మల్లన్న మంచిగా ఉన్నాడు, నాకు కొడుకు పుడితే అరే నీకు పేరు కలిపి పెడతా అన్నాడు. అదే నెల అటే పోతే నా తల్లికి నేను పుట్టినాడు. పుట్టినాక మా నాయన్ని ఏమన్నాడు, 41 రోజుకు మా అన్న నిఘా కడతారు ఆడోళ్లకు, పేరు పెడతారు ఆడోళ్లకు మొగోళ్లకు. 41 రోజు నాడు అరే కొడుకు పేరు ఏం పెడదామన్నాడట మా
మాకి బాబు అంటే తెలుగు పేరు రావాలని మాకి అమ్మన్నది. మా బాబు మంచివాడు, అరే మక్కకు మొక్కిన నేను, మీ దగ్గర మక్క ఉందా? అరే మక్కకు ఉడితే నేను పుట్టిందట, అందుకొరకే రెండు పేర్లు కలవాలని. మలుకు అంటే నేను మక్క పేరు, మల్లు అంటే తెలుగు పేరు, రెండు కలిపి మలుపు మల్లు. మాకి తల్లి బీబీ రాంబాయ్, అరే మా బీ బాబు పేరు శంకర్ షేక్ మమ్మాలంగాణ దేశము మాది, తెలుగు వాళ్ళము తులగా వాళ్ళము అందరము కలగా అరే అల్లా మీకు దీవనర్తి పెట్టినా, నాకు ఈ దేశము చూస్తే సంబారాము సంబారాము అనిపిస్తుంది. అరే ఇక్కడనే ఉంటా, ఏదన్నా చోటు చూపిస్తారు? అరే ఇంటిలోనే ఉండాలి, మీకేమన్నా లేదా? మాకు మళ్ళీ తోటలు ఉన్నాయి, గది తోట కాడ ఉంటా, తోట కాడ అరే అట్టి గది నేను, అట్టిగా తినా నేను, తోటకు కావాలుంటా, తోటకు చెట్టుకు జానడు నీళ్లు పెడతా, చెట్టు కింద మొలక మొలవనియ గరక, చెట్టుకు సీడే వట్టనియ, పూటకు ఎన్ని పువ్వులత్తున్నాయి మీకి? అరే సోడు పువ్వులు పంపుతా, నాకు జీతామద్దు, నాకు పచ్చామద్దు, అరే పూటాకు రెండు రెట్టేలు, రెట్టెలు రెండు రెట్టేలు, ఇంకా తేనె బొట్టు గంతే సాలు అంటారు. ఎంత మాట మాట్లాడింది తెలియదు అది? ఇక తోట చూపిస్తాం పొమ్మన్నారే, 60 మంది చేసే పని ఒక్కడు చేస్తానన్నాడు. తోటకాడికి పోదామని కోటి వేల తురక రాజులు, మలుకు మల్లోదంటే తుర్కోళ్ళ గురువు అనుకోని, ఆ గురువు చెప్పిన మాట గుర్తు మరకుంటదా అని, ఆ 60 ఎకరాల తోట వేడి కట్టిదమ్మో. ఓ మలుకు మల్లోది తోట లోపల ఇక్కడనే ఉండాలి, చెట్టుకు సీడ పట్టద్దు, చెట్టు కింద గడ్డి ఉండద్దు, చెట్టుకు చాలా నీళ్లు ఉండాలి, పూసే పువ్వులు ఉత్తనే ఉండాలి, ఆనందంగా మా ఇంటికి పంపుతుండాలి, ఊటకు రెండు రొట్టెల్ని కత్తనే ఉంటాయా అని దుర్గరాజులు ఎప్పుడు చెప్పి వెళ్ళి బయరు రాజు మల్లయ్యా, ఆనందంగా చెట్టు తోట చూసుకుంటా ఆ తోటను కల్లార చూస్తున్నాడే రాజు మల్లయ్యా. శిరిశాప చేసుకొని కూకున్నాడు తల్లి పార్వతి తండ్రి శంకరు నా చేష్టలకు, ఆగో నీళ్ళవే కడుతున్నాయి, ఆగో సీడ లేకుండా చేస్తున్నాయి, కోటి వేల చెట్లన్నీ ఆగో పూలు గంపల కొద్ది తెంపి పూలు గంపల పోతున్నాయి రాజు వల్లన్న, ఆగో పూటకు పుట్టాడు పూలే వంకే, పూటకు పుట్టాడు పూలే వంకే, మొదట్లో మనకే పూలే లేవు, పూటకు పుట్టాడు వంపోతున్నాడు, ఇక పూట్లల్లా పూలే ఉన్నాయి, ఇక ఇంటి లోపల పూలే ఉన్నాయి, ఇక పరుపులల్లా పూలే ఉన్నాయి, ఇక బంగారు పువ్వులు తీస్తా ఉన్నారు, ఇక చెవుల మళ్ళీ పూలు పెట్టిరి, ఇక పివ్వులని పువ్వులు తల్లిరి, ఇల్లన్ని పూలు
పరుగులు అల్లుకుంటున్నారు, తురుకోలు దొడుకునే బూట్లలో పోతుకుంటున్నారు, మంచం మీద పోతున్నారు, పరుగుల మీద పోతున్నారు, అల్లుకుండా లాఠీలో అల్లుకుంటున్నారు. మలుపు మల్లోజ్ అంటే బోటు వచ్చాయ బోటు వచ్చాయ అంటున్నారే. అట్లా కూడా రాలదు మల్లయ్య, తెల్లారైతే రెండు పుట్టు, రెండే పుట్టు అంపుతున్నాడు, మళ్ళా తురుకలు కూడా సంబరపడ్డారు. ఇక మళ్ళా తెల్లరి ఏం పంపే, ఇక నాలుగు పుట్ల పూలే పంపే, రోజు రోజు పెంపుతున్నాడు. అట్లా అట్లా డబల్ డబల్ చేస్తున్నాడు, కోట్ల కొద్ది పూలు పంపుతున్నాడే. వారం రోజులు డబల్ పంపేటల్లకల్లా మక్క మజిలి కోట లోపల, మసీదుల లోపల, ఇండ్ల మీన, ఆడకట్ల పొంటి, ఆకిళ్ళ పొంటి, అరుగుళ్ళ పొంటి, ఏడ చూసిన పూల బాటలైన అమ్మో అమ్మా. అటువంటి రారాజు మల్లయ్య ఇక చాలనుకున్నాడు, తురుకలు వాళ్ళిచ్చే వాళ్ళు రావాలి అని మది లోపల పెట్టుకొని ఆ కచ్చపల్ల ఊపిది కైమంతరిచ్చి అటువంటి ఒక్క చెట్ల విని ఎప్పుడు కొట్టిండో, ఆ చెట్ల విని కొట్టెలగల్లా సగం పూలైనవి. ఆగో, 8 పుట్ల పూలు పంపినోడు, ఇక 4 పుట్లు పంపిండు. 4 పుట్లు పంపిటల్లకల నాజూకైండ్రు తురుకలు, మళ్ళా తెల్లారి 2 పుట్లు పంపిండు, మళ్ళా తెల్లారి పుట్టెడు పంపిండు, మళ్ళా తెల్లారి పందు పంపిండు, మళ్ళా తెల్లారి ఏదో పంపిండు, కడకు పల్ల పంపిండు, ఆఖరికి అరసోడు పువ్వులు పంపిండే దేవుడు మల్లయ్య. కోటి వేల తురుకోళ్ళు ఈ మలుకు మల్లోజికి ఏమన్నా ఉట్టిందా, ఎవరికన్నా అమ్ముకుంటున్నాడా, ఎంత పని చేసిన మరి అంగుతలేడా, నీళ్లు కడతలేడా, చెట్టుకు చీడ కలిగిందా, మరి ఎందుకొరకు వీడు ఇట్లా పూలు తక్కువ చేసిండు. ఇక మనం పోదామా, కోటి వేల తురుకలు ఎట్లా వస్తున్నారే ఆ తోట వేదికి, కోటి వేల తురుకలు వస్తున్నారు రారాజు మల్లయ్య. ఇవాళ దాకా శ్రీసాపల కూకున్నాడు, వాళ్ళము కూడా పని చేయకపోతే పని నడవదా అని ఆ పార పట్టుకొని చెట్ల పంట నీళ్లు కట్టుకుంటా చెట్లకు వదిలే చూడు రారాజు మల్లయ్య, చెట్ల మంట ఉండని కానీ తురుకలు చూడు, అడగనే అడగాలని అవి ఎట్ల బయలెళ్ళిపోతున్నారు. ఓ పెద్ద వరి రమ రమ రామన్న రామ రాఘవ రామయ్య రామ, వరి రమ రమ రామన్న రామ రాఘవ రామయ్య రామ, కోటి వేల తురుకాలు బయలుదేరి మరి పోతున్నారా, కోటల్లా వేడికైనా వాళ్ళు కూడా మరి వత్త ఉన్నది, కోటల్లా ఉన్నాడు దనివాడుగా దేవుడాట, నాకీ దగ్గరికి వచ్చిందా, అరే నేను పని మీన ఉంటే నాకు ఒక మాట వినరాదు, అరే నాకు పని చేసుడు నాకు ఎప్పటికీ ఆనందము, మీరు సల్లంగా ఉండాలి. అరే గురుగు, నువ్వు ఫస్ట్ ఇంత ఇంత పూలు బేజా, తోల పుట్టు 2 పుట్లు 4 పుట్లు బేజా, ఇప్పుడు మొత్తం అరే కమ్తికి పూలు, అరే క్యా రే పూలు క్యా రే, అరే మీకీ తెలవాలు దుసరకు తెలవబోదు భాయి, భాయి సాకి మాకి దేశం లోపల, అరే మాకి దేశం లోపల పొలి అనేది ఉంటది, అరే క్యారే పొలి క్యారే పొలి, అరే తోటకు పొలి చెయ్యాలి బాబా, పొలి కైసా అంటే మాకి రాజ్యం లోపల, అరే గుంటుకు కొడితే పులి చెప్తాం, గుంటుకు అంటే లేబర్ చేస్తే పొలి కొడతాం, అరే ఇత్తులము అలుకుతే పొలి చెప్తాం, అరే కోస్తే పొలి చెప్తాం, కుప్పకు పొలి చెప్తాం, అందుకొరకే శనుకు చీడా తిరగలేదు, చెట్టుకు శిరా లేదు, చెట్టు కింద గర్క లేదు, చెట్టుకు జానుడు నీళ్లు ఉన్నాయి, పూలు అవిటికి అవి ఎండిపోతావు, అరే అన్ని పోతచ్చే కామ్ కర్తాయ్ పొలి కైసా కర్తాయ్, అరే ఈ పువ్వులు కావాలంటే
మాకి చెప్పినట్టు మీకు చేసినట్టు అయితే పువ్వులు ఎప్పటి వలేవర్తూ. అరే హల్లా, నీకీ చెప్పుతున్నా రాజులారా. ఏందో చెప్పురా. కాశీకి పోవాలనయ్యా, కర్రా ఉందేవాలే, కందూరు చేసి ఆ తోటకు దండం పెట్టినట్టయితే ఎప్పటోలే పువ్వులు పువ్వులు నీకు. అరే హల్లా, అరే అల్లా, మురదార్ మురదార్. అరే భాయ్, తోటాకు పొలి అంటే మాకి ఎట్లా చేస్తాం? అరే మీకి కొయ్యాకపోతే నాకి అరే నేను చెప్తాన్ని కాదు కాదు సత్యవంతులు మీరు సమాన. అరే అన్ని ఉన్నాయి సార్. అరే బొట్టు దేకో, అరే భయ్ బొట్టు దేకో, అరే మీకి చూసి నాకి పెట్టుకున్నా. పోతచ్చా గురుగి, అరే గురుగి పోతచ్చా గురుగి. ఆ గురువు గురువు వాళ్ళకి చెప్పండి మా కెరకలేదు అది ముదురా ముదారా కౌసు కౌసు మేము ముట్టము అన్నారు. అయ్యా నేనే తీసుకొస్తగాని ఎక్క పొలి చేసినాడు కాళ్ళు అటువంటి బరండి తీరు మత్తైనటువంటి యొక్క పదార్థాలు బంగు బంగు. అరే మీకీ వద్దు. అరే గురిగి క్యారే బంగు. అరే మీకీ అద్దు బాయ్. నువ్వు ఏం బోల్తున్నావు మాకు ఏం అర్థమైంది? అరే తుర్కా రాజులారా. అరే మీకీ నలుగురు. అరే కల్లి వెళ్ళి బోల్తారా తుమ్? అరే అరే హిందుస్థాన్ క్యా బోల్తారా? అరే అప్పు తెలగా వచనాలు చేస్తాం. మీకీ అద్దు తొందర పడా. మీరికి పిల్లాది మారాక అన్ని చేయాలి తోటా చుట్టుకుండాలి భాయ్. అంటే ఆడి వాళ్ళు మోగవాళ్ళు మోగవాళ్ళు. అరే భాయ్ అరే మీకి ఎంత అందంగా ఉన్నారు. అరే మీకు శంపలకు పసుపు ఉన్నది, బొమ్మల పొట్టు ఉన్నది, పుట్టెలు ఉన్నాయి. అరే ఇక మీరెక్కడ ఎక్కడ పోండి తయారై రాండి అందరు రారాదు వల్లయ్యా. అగో కళ్ళు బీరు బరండి గుడుంబ నాటి దినములు ఏమేమి ఉండను అన్ని తయారు చేపి అన్నాడు. అన్ని తీసుకొచ్చుకోమన్నారు రాజుకి వేయిండు దేవుడు కర్రావుని తెచ్చిండు. లోకము లోపల ఎంత మంది ఉన్నారో ఆ రబ్బి లోపల ఆడోళ్ళు మొగోళ్ళు ఒక్కరు రాకపోతే ఈ పొలి చేసినట్టు ఉండదు అన్నారు. ఈ పొగ వార్తనే మీకు వద్దు చెట్టక్క. పిల్లకల్లా భయపడి పిల్లల చెల్లెలందరూ తాళాలేసుకొని ఆగో ఎక్కడోళ్ళక్కడ తోట వేడికి వచ్చిన రే నా తల్లు ఒక్కసారి చూసేస్తా నా అక్క చెప్పినట్టు ఇదే తోటలు ఉన్నదని చెప్పే అని అక్కడిక్కడ చూసినల్లకల్లా తోట నడిమి కచ్చి కచ్చటల్లకు బండికి తెలుపు బండ అరి గడ్డ గండ్ల పడ్డది. కుడి బందుకు కుంకుమ గంట గడ్డ గండది. ఎడవ బందుకేమో గుగ్గిలం గడ్డ, మైసచ్చి గడ్డ, ఊదుగడ్డ, నవధాన్యాలంటే లవంగాలు అలకారు సాచీర దాసర చెక్క అన్ని తీర్ల వస్తువులు అక్కడియే. ఆనందంగా చూసుకున్నాడు రారాజు మల్లయ్యా. మా తెలంగాణ లోపల ఈ యొక్క వస్తువులు వండయి ఇవి కొండబోయి నేను అక్కడ పెట్టుకొని కావాలి అని మధు లోపల పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏమి చేసిండు లుంగి కడుతున్నాడు దేవుడు. లుంగి కట్టిండు నెత్తికి రూల్ టోపి చుట్టుకున్నాడు దస్తి కట్టుకున్నాడు. దస్తి కట్టుకొని ఒక అందమైనటువంటి మాయా శైలిని తయారు చేసిండు. మాయా శైలిని తయారు చేసి అవును ఆగో ఎట్లా అల్లాలు చేస్తున్నాడే రారాదు మల్లయ్యా. అల్లా రసూల్ అల్లా చిన్నవాడు రోదేవుడు మల్లయ్యా.
కత్తి పట్టిండు మా యొక్క మాంసాన్ని చిన్న చిన్నగా చేసిండు మాయావు కాబట్టి పరమాత్మునికి ఎరకలేదు ఏమున్నది ఆ గో పాండవులు తెప్పించిండు పాండవులు తెప్పించిండు ఏం చేసిండు తెప్పించిండు ఆ దేగిసలు తెచ్చినాక నెయ్యి తెప్పించిండు పోదపిండి తెమ్మన్నాడు అటువంటి యొక్క సోన బియ్యం తెమ్మన్నాడు మహారాజు మళ్ళీ ఏం చేసిండు ఆవు మాంసం అంతా అక్కడ పెట్టిండు అక్కడ పెట్టి ఒక లవంగాలు యాలక్కాలు దాసం చెక్క అల్లము ఎల్లిగడ్డ అక్కడనే ఉన్నాయి బడవీన బండ పెట్టరా దేవుడు అల్లం ఎల్లిగడ్డ దంచుతున్నాడు ఎప్పటికప్పటికైనా గానీ అక్క మొక్కలు దంచి ఆనందంగా వంట చేసుకొని సువాసన ఎక్కువ వస్తుంది ఆనాడు రారాజు మల్లయ్య పొయ్యి మీద బండ పెట్టి నెయ్యి పోసిండు నెయ్యి పోసి మసాలాలు కోరిచ్చి ఒక వర్షనేమో బియ్యం పోతున్నాడు మళ్ళా ఒక వర్షనేమో మాంసం పెడుతున్నాడు మళ్ళా ఒక వర్షం నెయ్యి పోతున్నాడు అట్లా 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 ఆగో అందమైనటువంటి ఒక ఆనందమైన బిర్యానీ ఆగో బిర్యానీకి అప్పుడే పుట్టిందాట మల్లయ్య దేవుడి అదవరు దాకా తురుకొల్ల కరకలేదట ఆ గొడ్డకున పెట్టిండు డకున పెట్టి ధనాసన ఇప్పుడే రావద్దాని ఆ గొడ్డకున చుట్టూ గోధుమపిండి విసికిండు ఆగో ఆసన రాకుండా పొగెళ్లకుండా మెత్తగా మెత్తిండు దానిచ్చాదే ఉడుకుతున్నది కోటి వేల తురుక రాజులు ఆడళ్ళు మొగోళ్ళు పొలగాళ్ళందరూ ఆనందంగా తోట చుట్టూ కూకున్నారు అనుమతి ముఖాన మా తురుకోళ్ళు కూకున్నారు తూర్పు ముఖాన వంట అవుతుంది కుమకుమకుమ ఎప్పుడైతున్నదో ఇక ఈ వాసన తురుకోళ్ళకు తరగాలంటే పిండి చేసిండు ఆ మామ ఎక్కడున్నావు గాలిదేవా నా ఎక్కడల్లా ఉన్నవయ్యా గాలిదేవా ఎక్కడల్లా ఉన్నవయ్యా గాలిదేవా తూర్పుకు పోయేది గాలిదేవా అయ్యో నీ యొక్క వాసన గాలిదేవా పనిమడికి పోవాలే గాలిదేవా కారవోని తురుకొల్ల ముక్కుల మొకారవోని ఎన్నడు రారాజు మల్లయ్యాంటి యొక్క తురుకొల్లందరూ కూకొని ఉన్నారు గాలిదేవుడు తూరుకు పోయే గాలిని పలువడి మొకాని ఎట్టు ఇక ముక్కు ఎగిరేసుకుంటా అరే మదం తాల్ తాల్ బగారా అరే హల్లా బగారా అరే నజీర్ అరే నజీర్ అరే సలీం అరే తుక్కలారా అరే సత్తర్ సలీం తాల్ తాల్ కరీం ప్రహరాదు మల్లయ్యా మంచికొక్క గిలాస అరే బంగు వత్త ఉన్నాడు అరే ముక్కలు ముక్కలు తింటారు అరే ముక్కలు కొద్దిగా అంటే పెట్టారే గురి మరి తురుకొల్లు ఇప్పటికైనా అప్పటికైనా ఒక్కటే ఆ యొక్క అండ లోపల తింటారట ఏ చేతులు పెట్టుకొని అలాకి ఎంగి లేదు ముంగి లేదు తాగున్నారు కాబట్టి ఆ యొక్క బాండ ముంగట పెట్టిండు ఎంత ముద్దుగా ముద్దగా ఉన్నది కొడివేల తురగాలు బంగే రంగినాడు గుడుగుడు సంఘాలు గంజాయి కొట్టినాడు నల్లనం నా మింద నల్లమందు నా పిల్లరా అల్లు కూడా తాగినాడు గుంజుకొని పగారురా ఉన్నారు బీబీని పట్టినారు ఒకల మీద ఒక ఆరురా వాళ్ళు పడిపోతూ ఉన్నారు ఎక్కడ ఎక్కడ పడిపోయిండ్రు పడిపోయిన వలే రారాజు మల్లయ్య
ఏం చేసిండు, గప్పుడే పుట్టిందట అరబ్ దేశం లోపల ఒక్క ఒక్క బాడు వల్లే పల్లె మంచి కింద ఇక్క తింటారట. ఇల్లు గట్టిగా తాగిన సుమారు లోపల ఎక్కడోళ్ళక్కడ ఇక్క తిన్నారు. ఇదే సమయం అని దేవుడు రారాదు మల్లయ్య అగో సంకజోరలు గట్టినాడు. సున్నతులు చెయ్యాలి. ఈ తోటకు కొత్త కుండ బేదలు పెట్టిండ్రు, కొత్త కుండను దేవుడు తెచ్చి ఇక గండు గత్తెర చేతుల బట్టి ఇక కుందామీన పెట్టినాడు. ఇక సున్నతులు చేసిండు దేవుడే. ఆడోళ్ళకు సొయ్యి లేదు, శుద్ధి లేదు. మరి ఇతని పెళ్ళం అని తనకి తెలియద్దు, అతని పెళ్ళం ఇతనికి తెలియద్దు అని రారాదు మల్లయ్య. అరే నల్ల బట్టలు ఎంత ఉన్నాడా గొప్పవాడు మగిలి పఠాని. ఏడు తల్లితెల్లారు చచ్చిపోతే అక్కడనే గోరి కట్టినరాట. ఏడు తల్లితెల్లాటి మగిలి పఠాని బొక్కల కింది మీద అవుతున్నది భూలోకం అంతా పిత్తున్నాడు. మా వంశం లోపల మచ్చ ఏ రోజులకు మచ్చ పుట్టించరా. ఎవడు వాడు, ఎక్కడి వాడు, అటువంటి వాడిని బట్టి నేను కథము చెయ్యపోతే ఒక్కరు బల్లాలయ్యని పెయ్యంత గుచ్చుతా అని ఎప్పుడైతే ఆ గోరి గద్గద్ గద్గద్ గద్ అనుకుంటే మీదికి లేపుతుందట. రారాదు మల్లయ్య కన్న చూసిండు వీడు మగిలి పట్టాడటోడు అన్నాడు దేవుడు. గిదగిదగిద ఇరికి వెనుకకు ఏడడుగులేసి ఎడమకాలతోటి గోరి నిరోధంతా ఉన్నాడు. రామరామ
బోరికి తంచెలు తంచెలు ఉంటాయి అదా కడకచ్చదల కన్నా చిన్నగా ఉంటుందట సుక్కలకు సుదుముట్ట వేయింది బుచ్చే కింది కత్తున్నది అచ్చడి బుచ్చేను మల్లయ్యో అచ్చడి బుచ్చేను మల్లయ్యో దేవుడల్లా చూసినాడు మల్లయ్య ఇది కట్ల కట్లతోటి కానందంగా ఉన్నది ఇది ఏంటి కన్నెక్కరి కట్టని రానున్న కాలంలో అవల నా పేరట కోర కురుమోడి ఉట్టేది ఉన్నది వాడి చేతుల మీద కొరటంబరి కావాలి అచ్చడి పూర్తి అందుకున్నారో అచ్చడి పూర్తి అందుకున్నారో సంకల పెట్టుకునే మల్లయ్యో సంకల పెట్టుకునే మల్లయ్యో సంకల పెట్టినాడు మల్లయ్యో సంకల పెట్టినాడు మల్లయ్యో కోరికి తలాపు కూర గొమ్ము సూలం వాచిండ్రు రాజులు చిండు రానున్న కాలం లోపల నాకు పట్నాలు పలకరు పెట్టి పట్నాలు వేసే కూర కురుమోడు ఒక్కోడైతాడు నా అక్క ఎల్లవ నాది కోరి నా అక్క ఇచ్చిన బండారు తోడి సిరిగద్దలు వేసుకునేది ఉన్నది ఇది రానున్న కాలం లోపల ఊరగొమ్ము సులమై పుట్టాలన్నాడే రారాజు మల్లయ్య అది కాకపోతే అక్కడ ఊద్దానున్నది అది లావట్టిండు దేవుడు ఇట్లాంటినేమో ఇటు బోర్ల పడుతున్నది ఇటంటేనేమో ఇటు బోర్ల పడుతున్నది అరే కొత్త వస్తువు ఉన్నది ఇది ఈ వస్తువును ఏం చెప్తా అంటే రానున్న కాలం లోపల ఓ గోరి చేతుల ఇది జగ్గాయి పుట్టవారే పుట్టవారే దేవుడు దీవనర్తి పెట్టినాడు వేసుకొని మళ్ళీ అడుగులు నడిచిండు ఐదు అడుగులు నడిచి కల్లకల్లా ఒక్క మక్కిత్తు దొరికిందే అమ్మో అమ్మా మక్కిత్తును ఎగదిగ ఎగది చూసిండు అప్పటిదాకా మన దేశంలో అయితేరేదు అరే ఇది మక్కల కాదు తెలంగాణ కాదు నడుమంత్రాన దొరికింది కాబట్టి ఈ విత్తనము మా లోకముల వెడితే మొదట ఉట్టద్దు దినిత్తు కొనకు ఉట్టద్దు దినిత్తు నడవనే పుట్టాలి ఇది మక్కదొన్నై పుట్టాలన్నడే రారాజు మల్లయ్య అవి చేసుకొని ఇక నేను పోతున్నా అనుకున్నాడు గాని మళ్ళేమనుకున్నాడు దొంగ మలుకు మల్లోజంటారో లంగ మలుకు మల్లోజంటారో అమర వస్తాదు బల్లె పంటున్నేను వాళ్ళ వీనికల అటు ఇటు దుంకి వాళ్ళని లేపే పోతనా అని రారాదు మల్లయ్య పండుకున్న తురకల మీన అక్కడికేలు ఇక్కడ ఇక్కడికేలు అక్కడ అప్పుడు దుంపి వాళ్ళ వీని ఎప్పుడైతే బట్టలు తీస్తున్నాడో అల్లల్లల్లల్ల రారాదు మల్లయ్య ఆగో ఉరికేది ఉరుకుతుండు ఆ దేవుడు మలుపు మల్లో జారి దుర్కోళ్ళు ఎంబడి పడుతున్నారు పట్టుకున్నారు కత్తులు పట్టుకొని రారాజు మల్లయ్య ఎంబడి మన బంగారం కొండబోతున్నాడు మన బండారి కొండబోతున్నాడు ఇగవాన్ని ముంచద్దా అని కత్తులు కటాలు పట్టుకొని ఎంబడెట్లాస్తున్నారు రారాజు మల్లయ్య దేవుడు కండ చూసి లేడనుకోని ఆ పోత పోతనే పన్నెండు ఎకరాల పర్బండ కనబడ్డది ఆ బండారికి మైమకుట్ట ఉన్నట్టుంటే అక్క దీవెనకి ఇప్పుడే కావాలి అని అక్క ఎల్లవన చేసుకొని ఒకటి వేల మైమలు ఉట్టి అక్క అన్న మాస్తం దాపిండు సంచలకేరి గోరడు కచ్చబల్ల బండారి పట్టిండు అప్పుడే మాటలు మంత్రాలు మరి చెట్ల గిరియలు చదివి ఆ బండ మీద కొట్టినాడు మల్లయ్యో బండ మీద కొట్టినాడు మల్లయ్య సార బండాయి దేవుడు వండుకున్నాడే నా తల్లులాలో రారాజు మల్లయ్య బండలు ఎప్పుడు వండుకున్నాడు కురుకలు వదలి బెల్లాన్ని వదలి ఏర్పడకుండా అయిపోయింది అరే అల్లా అంత రక్తం అయింది లాగు లేదు లుంగి హే అరే అంత రక్తం రక్తం హే అరే కల్తీ నాగాలు హాయ్ అమారా బీబీ బాగా తాగి పన్నెండు మీ తలపండు వాళ్ళు కదా అమారా బీబీ నా బీబీకి అరే జుట్టున్నాయి అరే బుట్టండి నాగరా అరే అమారా జుట్టున్నాయి ఒరే లంగ గురువు దొంగ గురువు సామాన్యమైన వాడు కాదు చలువారు మంటలు మండి ఏరియా
గురువు బండయ్యండ్రా మనముందట్టి యదువుడు అని వాళ్ళ సామాన్యులు కాదు మాయల గల్లోళ్ళు మత్తల గల్లోళ్ళు యంత్రాల గల్ల వాళ్ళు మంత్రాల గల్ల వాళ్ళు తుర్రుకలు నువ్వు బండయితవ నీకు దగ్గర ఏ సంఘట్టమని ఏం మంత్ర కల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్ర కల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్రం ఏ అది కట్టు వారి కట్టరా భూమండల కట్టు భూత వేత బీసర కట్టు ఇన్ని కట్టు అరణమ్మ దుర్గమ్మ కట్టు మన్నించే పోసమ్మ కట్టు సంద్రమ్మ సరగమ్మను కడతా కట్టమిది వేసమ్మను కడతా చేలు కోయ కట్టురా కొండ కట్టురా కోడి వాల వేసమ్మ కట్టురా సూచ వల్ల చూపులు కడతరా మంత్ర కాని గుండెలు కడతరా ఒరే తండ్రి వాళ్ళు రోత్రుక వాళ్ళు తిరిగాను మండల వట్టిరి ఓం ఓం అని చదివి కాకాది వేసమ కట్టిదయ్యో అయ్యో 60 మూలల చేత బట్టి ఆటమైన గన్ను బట్టి బండ మీద బట్టి ఈ బండల్ని నువ్వు తుక్కు తుక్కు కావాలని అన్న మూలన్నను బండ మీద బట్టి గన్నన్నో చేతుల్లో బట్టి బండల్లో ఉన్నాడు రారాదు మల్లయ్యారా ఆ
పోతున్నాడే. కంకమును చేసిండు దేవుడు. ఆనాటి కాలంలో కంకకు గనరేదాట ఉన్నద వేషం కట్టి కంక బొంగుల వచ్చిండు రారాజు మల్లయ్య. అందులోపల తుమ్ము చేసుకొని బొంగులకేలి జానుడు కుక్క గానే మూరడు కుక్క గానే చేసుకుంటా వాళ్ళు నాకన్నీ తెలవట్టు వాళ్ళు తురుక రాజులు తప్పకుంటా ఈ యొక్క బొంగులతో వచ్చిన పాన తీస్తారని వాళ్ళు వస్తుంటే గనగన కడదట్టుకోవాలి. అది చానడు కోటి మూరడు కోటి గజ గజ చేసుకుంటా పోతుంటే ఆ తురుపొల్లు అదే మోజ తుమ్మల వేషం మీద ఆ గనలు చెక్కుంటా మీదకి ఎట్లా వస్తున్నారే ఆ తురుక రాజులు. అగో తండి వాడు చూడు రారాజు మళ్ళీ ఎప్పుడు తొమ్మిది వేషం కట్టుకుని పోతున్నాడు తురుకోళ్ళు అదే తొమ్మిద పురుగు వేషం కట్టి చెల్లు రామ రామ కోదండ రామ కోదండ రామ ఓయి కోటి వేల రాత్రుక రాజులే కోదండ రామ అగో మోదే తొమ్మిది వేషం కట్టి కోదండ రామ ఎంబడి గుండారబోతనే ఉన్నారు అగో మళ్ళీ ఎంబడి మళ్ళీ ఏమంటారు అగో తండ్రి వాడు రమల్లయ్య చూడురా గనెలు గనెలు వేసుకుంటూ పోతుంటే కొరుకుంటా కొరుకుంటా వీళ్ళు పోతున్నారు తుదకత్తె మీదికి వెళ్ళి మల్లయ్య మల్లయ్య మీ విషయాలు కడతానే ఉన్నారు. రఘునందనా లేను నేనే వేషం కడితే ఉపసంహరణ వేషాలు కట్టుకుంటా వస్తున్నారే బతికరించేటట్టు లేరనుకోని సంగచోల లోపల బండారి గడ్డ ఊదు గడ్డ కుంకుమ గడ్డ మై చచ్చి గడ్డ పెట్టుకున్నాడే ఇవన్నీ పెట్టుకున్నాడు. అయ్యో నా అక్క నీ వంద పంచనక్క నీ తోటి గురామాని ఒక్క గనైతే మీదికచ్చి నా ప్రాణం తీసి తట్టున్నారు కొనగన మీద నిలుచున్నాడు దేవుడే. సముద్రాల ఒట్టుకు భూ తోడ పుట్టింది కరుణాల పుట్ట కంచెల్ల మర్రి ఉడల తోడి మర్రి ఊరలు పున్నది పంగల తోడి మర్రి పడలుక్షం ఉన్నది కొమ్మల తోడి మర్రి కోటి ఆమె అలనాడు దేవుడు. హాగో ఎప్పుడైతే ఆ మర్రి మీద బంగారు బల్లిని చేసి గుర్రాన్ని పెట్టిండు దక్కి దేవతను ఇక గుర్రం వేసుకొని నా అక్క వేటి గోదనే బతుకుతాను అనుకున్నాడు. అరగంట చేము అక్క నాది తల్లి నాది తల్లి నాది చేసుకున్నాడు. లేని సిక్కుల పడితే ఈ కాపుర్ల పిల్ల కళ్యాణం కోసం బండారి కోసం బాధపడే కాలం వచ్చే నాకు లోకం మీన లేని బండారి తెస్తున్న మరే ఇన్ని బాధలు పడకపోతే బండారికి బలం ఎట్టుంటది. రానున్న కాలం లోపల దయ్యానికి బండారి దానవకు బండారి దేవునికి బండారి ఊదుకు బండారి గుగ్గిలానికి బండారి మైసచ్చికి బండారి మహా మాయలకు బండారి యంత్రకానికి తంత్రకానికి ఏలుపులకు బండారి కావాలి. నేను ఇంత కట్టపడి తెచ్చిన కాబట్టి ఇన్ని మహిమలు బండారి లోపల ఉండాలి. అని రారాజు మల్లయ్య పిరికడ బండారి తీసిండు నా మర్రి మీద కొడుతున్నాడు రారాజు మల్లయ్య బంగారు
తల్లి బగ్గన మంటమండి. ఆగ గుర్రమత్త ఉన్నది, గుర్రమత్త అది ఆకాశం మీదికేరి, ఇక అందమైన గుర్రమో దేవుడున్న వేటికి, గుర్రమత్త ఉన్నది ఇక దేవుడు కల్లా చూచరా, ఇక మోదదు మెద వేషమో ఇక వేషం మీద దేవుడు కోన కట్టే మీదరా, ఇక దేవుడు కూతున్నాడు ఇక కనలకేరి తురుకరు, వాళ్ళు కత్తిరిచ్చుకుంటారా ఇక వాళ్ళు వత్త, ఇక ఒక్కగానే అయితరా ఇక దేవుడల్లా దొరుకురా, అక్క పాదము దండమే ఇక తల్లిదండ్రికి దండము, ఇక మోయదు మెద వేషము చేరు పందు చెప్తా ఉన్నాడు, ఇక రారాజు మల్లయ్యరా చేరు అవుతారా నెత్తరా, ఇక గుప్పిచొక్క దేవుడు గుర్రవెక్కుతున్నాడు, గుప్పిచయ్యా దేవుడు గుర్రం మీరాదు కదా చేరు అంకులు అయ్యుడు దేవుడల్ని వట్టరు, ఇక దేవుడు వట్టన చేరు మడిమ తన్ను దన్నరు చేరు కొరల దెబ్బలేపరు ఏపుత ఉన్నా గుర్రం పోతా గురుడే పోతా అంతురారా గుర్రమైతే అల్లల్లా నేను అడన వట్టెను గుర్రములు ఎత్తున్నదే, గుర్రములు ఏదిపోతుంది గురువులు ఏదిపోతున్నాడు మల్లోజి నంద మలుకు మల్లోజి అని కోటి వేల తురుకలు వాళ్ళ గుర్రాన్ని మంత్రాలు యంత్రాలు ఎక్కడి ఎమ్మంటే తురుకలు మంత్ర తురకాలు వల్లన్నాడి తండ్రి వాళ్ళ తురక వాళ్ళు నిమ్మంట తురక వాళ్ళు లేచిపోతా ఉన్నారు గుర్రం మీద చేరిపోతారు పోయేడు గుర్రాన్ని కాలు కూడా తురకల బట్టి ఆ యొక్క దేవుడు మల్లయ్య గుర్రానికి మరి భూమి వాళ్ళు మీదికి వెళ్ళి నేను పోవాలి కానీ వాళ్ళు కిందికి వెళ్ళురికత్తరు గుర్రం భూమిని కలిగి పోతే ఎంబడి పడ్డరు కత్తలు కటాలు పట్టుకొని ఇక ఇట్లయితే కాదనుకున్నాడు ఉత్తమత బండారు తీసిండు ఒక గుర్రం మీద మైసోకిండు ఆ గుర్రానికి దేవగిరి రెక్కలు పుట్టినాయి తెల్లని తెప్పళ్ళకేలి నల్లని మబ్బుళ్ళకేలి గుర్రం ఎప్పుడు పోతున్నదో రే దొంగ మలుకు మల్లు అని కోటి వేల తురుకోలు నీకే అత్తా యంత్రము మాకు రాధ చూడ కొడక అని గుర్రం ఎప్పుడైతే లేచిపోతున్నదో దేవుడు ఎప్పుడు కూకున్నాడు కోటి వేల తురుక రాజులు చూసిరే దొంగ మలుకు మల్లోజి లంగ మలుకు మల్లోజి మన బండారి గడ్డెత్తుకొని పోతున్నాడు అని బతకనిస్తాంరో అని తురుకలు ఎప్పుడు ఎంబడి పడ్డరు ఇక నేను భూమి మీద గుర్రం పోతే నన్ను బతకనియరా అని పిరికడ బండారు తీసిండు మాటలు మంత్రాలు మరచట్ల క్రియలు ఇళ్ళ వేదాలు గొల్ల సిరి మంత్రాలు మక్కల పుట్టింది మాయల బండారి తిరుపతిలో పుట్టింది తీరైన బండారి పాకిస్తాన్లో పుట్టింది పచ్చి బండారి కాశీలోనే పుట్టారా కచ్చబల్ల బండారి గోలు బండారు గుర్రం మీద పెట్టంగానే గుర్రం మీద దేవుడు గుప్పించి దేవుడు గుర్రం ఎక్కాను గుప్పించి దేవుడు గుర్రం ఎక్కాను దేవగిరి ఎక్కడ ఉంటే గుర్రం మీద దేవుడు ఉన్నాడు ఇక దేవుడు మల్లయ్య బంతి పువ్వు సందే గుర్రం కూడా అనుభవతాది కుమ్మరి సారే తిరిగినట్టు మల్లయ్య ఎదురుగుతున్నాడు సుక్కారాకు పర్వతాలు చూసుకుంటా దేవుడు పోతే కోటి వేల కాదు అందుకే వస్తుందా మంత్రం మనకు రావాలి కోటి వేల తురుకోళ్ళు బాత మిగిలి పదాని చేసి అంతురాన వాళ్ళు లేచిరే గుర్రం పోయే తువ్వాల బల ఆకాశంలోనేస్తా ఉన్నారు ముగిలి పటాని మనం ఆడున్నాడు గుర్రం దొరుకుతుంది అని గుర్రం కాలందుకున్నాడే కాలు పట్టి గుంజుతున్నాడు గుర్రం కాళ్ళు ఆకాశం.
ఉరుకులు పడుతుంది, చుక్కలు బెక్కటిల్తుంది, సూర్యుడు కైమరికి పుజలు మా ఇంటి పూతలు బట్టి, కాయన మా ఇంటి కాతలు బట్టి లోకాలన్నీ ఏకమైతున్నాయి. రారాదు మల్లయ్య, రే రే దొరక రాజులారా, నీకు దొరక మీ తాతకు దొరక అన్నాడు. అక్క రేణు కజల్లమని ఆ చేసినాక నేను దమ్మియ కూడా ఉడతా ఉన్నాను. చేతుల దమ్మియ దేవునికి ఉంటే గుర్రం పట్టుకొని ఉన్నది తురుకైన చెయ్యి ఆ మట్టకాడికి, మట్టకాడికి కొట్టేసిండు దేవుడు మల్లయ్య. నా తురుకరాజు కింద పడుతున్నాడే గుర్రము చేతిలో ఉన్నది కాలు చెయ్యి ఇక్కడికి కొట్టేసిన వాలే ఐదేళ్ళు పెట్టుకొని అల్లల్ల అడబట్టే ఆ చెయ్యిరా, అయ్యో అల్లల్ల అడబట్టే ఆ చెయ్యిరా, చెయ్యి దండాలు పెట్టే మల్లయ్య, మొండి చెయ్యి దండం పెడుతుంది అయ్యా నన్ను కొట్టేత్తివి, నేను ఏమి కావాలే నాకేమన్నది వినాంతి పెట్టుమాని. అప్పుడు రారాదు మల్లయ్య ఓ దేవుడు, ఓ దేవుడల్ల కళ్ళ చూచేరవరావా, అయ్యో చెయ్యిని చూచినాడు మల్లయ్యో, పెట్టబట్టే మల్లయ్య, రానున్న లోకం పుట్టవంత ముందు పెరగవంత ముందు నరెత్తిన లోకం లోపల ఈ యొక్క ఐదేళ్లతోటి మట్టకాడికి నేను ఎప్పుడు కొట్టేసిన్నో. అరబిక్ కంట్రీల గాని భగవతేకు తెలంగాణ గాని మాకు మరాఠీ దేశముల గాని తురుక రాజులకు 11,000 ఒక్కసారి ఇది పండుగ కావాలి. 5 ఏళ్లతోటి 5 ఏళ్ల పీరయ్యి నువ్వుట్టుమన్నడమ్మా మల్లయ్య, అయ్యో నువ్వుట్టుమన్నడమ్మా మల్లయ్య, మానుడు బియ్యం మలీద ముద్దలు నీకు, తవ్వెడి బియ్యం 5 రొట్టెలు, సోడు బియ్యం 9 రొట్టెలు, మటుపు గటుపు కుండలు మటికి కుండలతోటి ఆనందంగా నిన్ను పెట్టుకొని తురుకోళ్ళు నీ పాటలు పాడతారు, నీ ఆటలు ఆడతారు. ఇక చూడు తురుకోళ్ళు వాళ్ళకు తగ్గట్టు నేనొక్క ఆనది కట్టగడతా అని ఆకాశం మీద గుర్రం మీద దేవుడు కూకున్నాడే. తురుకొల్ల ఆట చూడాలి, తినని తురుకొల్లకు తిన నేర్పినా, తాగని తురుకొల్లకు తాగ నేర్పినా ఇళ్ళ ఆట ఇలా పాట నేను చూడాలనుకోని కచ్చపల్ల ఊగబండారి. ఆ తురుకోళ్ళ మీరు ఎప్పుడు కొట్టిండో అస్సోయ్ దూల దూల, అస్సోయ్ అస్సోయ్ దూల దూల అని ఎగురుతున్నరే ఓ తల్లు. అరే అసోయ్ అసోయ్ దూల దూల వంటడే దూలల కింద వంటడే, దూల దూల వంటడే దూలల కింద వంటడే, అసోయ్ అసోయ్ అంటాడు అసల కింద వంటడు. పిండి రొట్టె వెయ్యాలే, బెల్లం తోడి విస్కాల మలీల ముద్దలు వెయ్యాలే అన్నా, ఆ చెన్ను షన్నదములు అయ్యా చెన్నూ ఆ చెన్ను షన్నదములు అయ్యా చెన్నూ తోడు బియ్యము సంగరచ్చలయ్యా చెన్నూ సన్నలాలా, మానడు బియ్యం మలీల ముద్దలు ఆ చెన్నూ సన్నలాలా, ఓరే తవ్వెడి బియ్యం 5 రొట్టెలు ఆ చెన్నూ సన్నలాలా, ఆ చిన్న తల పండక్కు మీదలు ఆ చెన్నూ సన్నలాలా, ఓరే చిన్న తల పండుట్టి మీదలు ఆ చెన్నూ సన్నలాలా. అరే దమ్మచ్చుందిరా కొద్ది దొరుకుతాదిరా, పాకిట్లురా నేర్ప నేర్పిండ్రా దొంగ గురు కుడుంబ పాడుగా ఎట్లుంటదిరా, మూల విస్కాల నరంబిస్కాల మూల గొరికి నడంబిస్తే బుక్కొక్కటి బుడుకోనాల. అరే సరై దొరుదుడన్న దాని సంగతి తెలియాలన్న, సరై దొరుదుడన్న ఎప్పుడు తాగలేదన్నా ఈ సర ఎవడు వాసన పడుతుందన్నో, ఎప్పుడు తాగలేదన్నా ఈ సర ఓరి తగదక్క గుట్ట గుట్ట ఈ సర తగినక మీట మీటో. అరే అన్నా మన బండి మారుపుల్ అయిన రోడ్డు కింద పడుతుంది.
అరే తమ్ముడా, అరే చిన్నప్పటిగా బమ్మరేనరా, అరే బమ్మర్ది, అరే తాత, అరే మనుమడా, అరే చిచ్చా, ఏ పాగల ఇస్తా బత్రే కరేగా పిచ్చే జోసే మారేం చేసి డూప్లికేట్ వారసారా ఇక్కడ నుంచి వెళ్ళేమో మీదికి తమ్ముని వాట మొండి మందరా కిందిదంతా బామ్మడి కలిపెట్టుకో ఎన్ని కొవ్వర్రలు అని ఎవరికన్నా నూక్తుండు కొవ్వరెళ్ళి కొవ్వరెళ్ళి నూక్తుండు పక్కన పన్న ఓడవరా బామ్మరు తప్పించి ఈ ఊరుకు రేట్ ఎంత పొద్దుగాల అయితే కొంటా ఇప్పుడే కొంటావు కానీ సత్తరు స్టూడియోకు రేట్ ఎంతరా సత్తరు స్టూడియో నీ కాళ్ళకేందో ఊగుతున్నాయి కాళ్ళకు చికెన్ గునచ్చి ఊగుతున్నాయి మరి కండేమో ఎర్రబడ్డాయేమే పైచానికి వచ్చినాయి ఎర్రబడ్డాయి అంకర అవుతుందే పక్షవాతం వచ్చింది అంకర వీకి కారి కంపు అసలు కొడుతుంది ఆకేసుకుంటే కాసెక్కువ ఈ పాస్ గారి పీకిల మేక దాగిండ్రు ఎక్కడ వాయరమలకు మల్లోజాని వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారో నాయన అంతరాన దేవుడు వల్ల నాడుతున్నాడు వాళ్ళు ఎంబడి ఎంబడి పడ్డరో రమో రమాడు దేవుడే రాదు మల్లయ్యా అంతరానా దేవుడా తరా రమో రామా గుర్ర మీద దేవుడు రమో రామా గుర్ర మీద దేవుడు గనక కళ్ళ చూస్తున్నాడు అబ్బబ్బ తురుకలు కదనానికి కాలు దొక్కి వత్తురు విలిగే నన్ను బతనీయరాని ఓరి గుర్రంతో పాడు నాటరా రమో రామా దేవుడొక్క మల్లయ్యా సముద్రంలో దుంక పెట్టరా రమో రామా పుట్టు 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 వెంటరా రమో రామా శాబజి మహేశం పెడుతున్నాడు రారాదు మల్లయ్యరే నీకు దొరక నీ తాతకు నీ ముత్తాతకు పితృ పితోమ్మకులకు దొరకనాని సముద్రంలో ఎప్పుడు రారదమ లేదు ఇంక సాప ఏసం కట్టినాడు కోటి వేల ఎత్తురుకలు సముద్రం ఒడ్డు గురికత్తున్నారు అరే దొంగమలకు మల్లోజీ రారమో రామా ఇక్కడ వాయే మల్లయ్యా రమరు రామ ఎక్కడ వాయనని నాలుగు రోగులు పన్నెండు పక్కలు చూస్తున్నారు చూస్తుండే గనక సాపజిమయ్యే చెన్నట్టు కోనిపోతున్నాడు నీకు తగ్గ చేసే నిలకడుతున్నా అని మొగిలి పట్టోది అల్ల ముద్దుల మనవడు నూటికి మంత్రం నుడుగు తప్పడు వారికి మంత్రం పదవు తప్పడు ఎల్లల వేదాలు గొల్ల శ్రీ మంత్రాలు చదివి మొహమ్మద్ రబీబు గారు ఒళ్ళు మీద పట్టుకొని సాపకు వైరి చేలు గుడి కొంగ ఏసము కట్టారా గుడి కొంగ ఏసము కట్టారా ఇళ్ళల్లా రోతుకుతున్నాడు రోకల్లా రోందుకున్నాడు అందుకొని రోతుకుతున్నాడు పొరుకుతున్నాడు మల్లయ్య సాబజిమ్మ ఏసం కడితే మొగిలి పట్ట అన్న మనవడు రఫీకు చూడు సాపజిమ్మకు వైది గుడ్డి కొంగ ఏసం కట్టి మిడల కింద కట్టుకొని కొరకంగని ఇటో కాదు ఇటో కాటు పడ్డది కాటు వడంగని మళ్ళీ తప్పించుకున్నాడు ఒరే ఇక నేను పెడుతున్నా మీకో దీవన రానున్న కాలంలో మొదలు చేసింది అలాలి నేనే అలాలికి కారకులు మీరు గోద కళాలి గొడ్డు కళాలి గొర్రె కళాలి కోడి కళాలి ఇక సాపకు అలాలి రెండు కాట్లు పడ్డాయి ఈ మీరు చేసిన అలాలే ఇక సాప కళాలి లేదన్నాడే మల్లయ్యో ఎంత సాప కాని అలాలు లేదన్నాడు అక్క ఇక నేను బతకరాని ఎట్లా వేడుకుంటున్నాడు రారాదు
పగవల్తా ఇక నన్నుడి తట్టు లేరు వీళ్ళ అని వాళ్ళతోటి తప్పించుకొని ఎప్పుడైతే మీద గుర్రం లేకపోయే ఆ దేవుడు మహిమ గల్ల దేవుడు అనంగా ఇక ఏమి గల్ల పడుతున్నది ఆనందమైనటువంటి నాకో బొంబాయి కంట్రీ గల్ల పడుతున్నదే నా తల్లు హిందుస్థాన్ దేశం లోపల ఆగో గుట్ట గల్ల పడుతున్నది ఆ గుట్ట లోపల ఇక నేను దేవుణ్ణి నేర్చినట్టయితే వాళ్ళు అక్కడ సోయ అనుకుంటా అల్లా అనుకుంటా అక్బర్ అనుకుంటా కొంతమంది అక్కడ తురుకొని లాగిపోవాలి అని చిన్నవాడు మల్లయ్యా చిన్నవాడు మల్లయ్యా మల్లయ్యరా బండరు గడ్డ బట్టి మల్లయ్యరా ఎక్కడల్లా చూసినాడు ఆ దేవుడు నా అక్క బొంబాయిలోనా ఓ దేవుడు నేను ఆది మల్లన్ననాయి ఓ దేవుడా ఇక నేను కూడా నిర్తరానే మల్లయ్యరా నా గుట్టకల్ల బండారి కొట్టినాడే నాది మల్లన్న దేవుడైతున్నాడే నేను పుల్ల గుర్రం ఎక్కినాడు మల్లయ్యో నా పూల శత్రి పెట్టినాడు మల్లయ్యో నా పూల శత్రి పెట్టినాడు మల్లయ్యా అక్కడ తురకలాట కొంతమంది ఆగిపోయి ఓ దేవుడు అడికెళ్ళి మల్లయ్యా మల్లయ్యా మా తెలంగాణ చూసినాడు మల్లయ్యో మరి వరంగల్ జిల్లాలో అన మల్లయ్యా మన కోరెల్లి గుట్ట మీద మల్లయ్యా కోరామి సారతోటి మల్లయ్యా దేవుడు ఆయన నడిచినాడు మల్లయ్యో సుధిమ అనుకుంటూ సుక్కలాది పర్వతాలు మల్లయ్యకో ఏ గంగరేరు చెట్టు ఉంటే మల్లయ్యకో నా ఘనమైన తొట్ట ఉంటే మల్లయ్యకో నా అక్కడ కొంతమంది ఆగిపోయిరే ఆగో అక్కడ కొంతమంది తుర్కరాజులు ఆగిరి రారాదు మల్లయ్య మహిమ చోటి ఆ సంకలున్నది ఆనందమైన ఆజ్యగ్గునుగా చేసి అక్కడ ఒగ్గొల్లను తయారు చేసి అక్కడ ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు తురుకోళ్ళు ఎక్కడ వాయకీన్నే ఉన్నాడా ఆని గుట్టంతా తిరిగిండ్రు ఆడికేలి మల్లయ్య మళ్ళా ఎక్కడ పోతా ఉన్నాడు మళ్ళా ఎక్కడ పోతా ఓదలకయ్యే పోతా ఉన్నాడు ఇక బంగారు లింగావలింగామాయి ఇక పాతల్లో కొనసాగున్నాడు ఇక సక్కని వాడు మల్లయ్య అయ్యొక్క రాజ్యం రాజ్యంలో ఇక నాగలు బట్టి తుంతా ఉంటే నాగడు సీడుకు దొరికినాడు అక్కడ ఓదల మల్లయ్య ఎలిసినాడు అక్కడ దేవుడు ఉట్టినాడు ఆడ కొంతమంది ఆగిరి అడికెలి దేవుడు ఎక్కడ పోతా ఇక ఐలాబోని పోతా ఉన్నాడు ఐలాబోనిలో ఎలుగుతూ ఉన్నాడు కుయ్యాలేని బండి ఉట్టే అమ్ములేని గారే ఉట్టే చక్కని దేవుడు అక్కడ కొంత కొంతమంది అక్కడ ఆగిరి ఇక పుట్టల దొక్కి పుట్టల మల్లయ్య పుట్టల మల్లయ్య అంట ఉన్నారు గండి ఎత్తర మెడకే సూక కచ్చర సార మల్లయ్య పుడుతా ఉన్నాడు ఇక గుట్టకు మల్లయ్య అయితే ఉన్నాడు ఇక పుట్టకు మల్లయ్య అయితే ఉన్నాడు ఇక ఎన్ని తీర్ల పేర్లు పెట్టి అక్కడ కొంతమంది ఉండ్రి ఇక అట్లా తురుకొల్లిడతాలేరు సముద్రాలు ఒడ్డుకు వస్తా ఉన్నాడు అక్కడ కూడా ఏడుకుంటాడు అల్లు నన్ను ఇడువరని వల్ల వల్ల మల్లయ్యారు తేరుతున్నాడు ఇక ఈ తురుకోళ్ళతోటి నేను బతకట్టు లేను అక్క రేణుక ఎల్లవ ఎక్కడ పోతివే గొప్పది పట్టుకున్నాడు ఒక్క రేణుక నా అక్కరాయ రేణుకానే ఓ రేణుకో అక్కరాయ రేణుకానే ఓ రేణుక నీ పాద పాదాన ఓ రేణుక పదివేల వందనాలే ఓ రేణుక నన్ను
పండుగా పాడుకోయాకో తమ్మునొక్క జోగమురాజు వల్లయ్య అక్క ఈ తురుక రాజులను బతకలిచ్చలేను అక్క నేను ఎటు పోవాలి అక్క నేను ఏడవాలి అక్క నీ రారాజు వల్లయ్య ఎప్పుడు ఏడుకున్నాడో సముద్రాల ఒడ్డు కూర తమ్ముని కళ్ళ చూస్తున్నదే భయపడకురా తురుకోళ్ళు వెనుకకు మర్రారంటే తురుకోళ్ళు అలాలు తప్ప ఇక మురుదారు తినర్రా నా తమ్ముడా నీ సంకర ఉన్నది బండారి గడ్డరా అది మహిమల గల్ల గడ్డరా అది మాయల గల్ల గడ్డరా తిరిగడి బండారి ఒళ్ళు వినగొట్టుకో సునుకమనంగా నువ్వు కర్రె కుక్క యజమురా నా తమ్ముడు యజమూరు కట్టునా నా తమ్ముడా బండారి గడ్డా నా తమ్ముడు బండారి గడ్డ వట్టి నా తమ్ముడు బండారి గడ్డ వట్టి నా తమ్ముడు సముద్రంలో ఈదుకుంటా ఈదుకుంటా నారా మల్లయ్య మల్లయ్య అక్కరేనిక ఎల్లవ అవతల ఒడ్డుకున్నది తమ్ముడా కర్రె కుక్క అవతారం ఎత్తుకొని నువ్వు తప్పకుంటాను ఇట్లా బండారు గడ్డ పట్టుకొని సంవత్సరంలో పడి ఇక్కుంటే ఇక్కుంటా రమ్మన్నది అగోగానాడు మల్లయ్య చేపట్టి కర్రె కుక్క పుట్టింది ఓ తల్లు మరి ఇప్పటికైనా భూలోక నగరం అందున కొన్ని కుక్కల ఆదివారం నాడు అన్నము తినయి గడ్డి మీడను వచ్చబెట్టయి సత్యముగల్ల కుక్కలు ఇప్పటికి కొన్ని ఉన్నాయి మరి సట్టేడు వారాలు అత్తయి సామెన ఏడు వారాలు అత్తే అయినవని కానవనిక అన్నం పెట్టుకుంటే బదిలాడతారు గాని ఆగో ఐదు కుక్కలన్న మూడు కుక్కలన్న రెండన్న ఆఖరి కుక్క కుక్క కన్నా బంతిపూల దండ కట్టి కుక్కను విరిసి కుక్క మీద లోపల బంతిపూల దండేసి పచ్చడి ఇత్తారేసి పరమన్నం పెట్టి నీళ్ళారగిచ్చి దండం పెట్టినట్టయితే ఆ కుక్క అవిశ్వాసంతో ఎప్పుడైతే మీ అన్నం తింటదో మీకు అన్నానికి కొదువు ఉండదవ్వా ఆ రారాజు మల్లయ్య ఇక బగ్గు బగ్గున వంటి జెక్కు జెక్కున మెరిసి బోరడు బండారి ఒళ్ళు వినే ఎప్పుడు కుట్టుకున్నాడో పుట్టు పుట్టు అంటే కర్రె కుక్క వేషం కట్టిండు రారాజు మల్లయ్య కర్రె కుక్క వేషం కట్టుకున్నాడు నోట బండారి గడ్డ పట్టుకొని నా సముద్రముల పడ్డడు దేవుడే ఈదుకుంటా ఈదుకుంటా నడి సముద్రం మీనికి ఎప్పుడు అత్తున్నాడు నా తురుక రాజులు చూస్తారమ్మ అయ్యో తురుక రాజులు చూస్తారమ్మ కొంతమంది ఆది మల్లన్న కాడ కొంతమంది మక్కకు కొంతమంది వచ్చిండ్రు మన తురుకల సంగత కాడుండే రామారావు వేషం సముద్రం లోపల ఉంటే ఇక నీళ్ళ తాకిడి బాగా కలిగి ఇక కుక్కకు మోసాలేవు ఇక నోటిలో నా బండరి గడ్డ ఇక జారుడి కాలం అక్క మోకము తమ్ముడు చూసే ఇక తమ్ముడి మోకము అక్క చూసే ఇక తాళాలేనే బతకాలేనే అక్క
అక్క బండరి గడ్డ జారిపోదే అది పాత లోకం పోతాదక్క నేను తెచ్చిన కలమ కలమలు ఉండాయి తెచ్చిన పేరు పేరే ఉండాలి అక్క నన్నాడు కొమ్మాని ఎలుగెత్తి కీక పెడుతున్నాడే రారాజు మల్లయ్య పలుకూరేమా అక్క 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 అని తెల్ల కల్ల రానిక ఎల్లమ్మ నా తమ్ముడై గరువు పయ్య పడకురా నీకు మొసత్తే జారిపోతే ఇక నేను కొంగు పడుతున్నా కొంగుల ఈశ్వరయం అన్నది రేణుక ఎల్లమ్మ తమ్ముడా వల్లయ్యా అక్క ఏమిరా తమ్ముడా వల్లయ్యా నువ్వు బండారు తీసుకొని తమ్ముడా కుక్క అవుతాల మీద తమ్ముడా నువ్వు మోస కొట్టుకుంటున్నవారా అయినా కానీ తురుకొల్లు ఇడిది పెడతలేరు తమ్ముడా భయపడకురా తమ్ముడా బాధన ఉన్నది పూల పడకు తమ్ముడా పూజ వంతు ఉన్నరా తమ్ముడా వాళ్ళు తురుకొల్లు నీళ్ళు ఎప్పుడు ఇడవరా తమ్ముడా నువ్వు ఎప్పుడు మోసత్తున్నదా బండారీడు రా నా తమ్ముడా తమ్ముడా వల్లయ్య బండారీడు రనగానే రా రాదు వల్లయ్య ఎప్పుడు బండారి ఏడక ఎల్లమ్మ కొంగులు ఇడవంగానే అది ముల్ల కట్టుకున్నది రా ఎల్లవరా తమ్ముడు కన్ను నా కన్నారు చేరా అక్క కూడా బంగారు గడ్డ ఒలే కూడా పెట్టుకొని రా అత్త గారి పొవ్వాలైతే ఎల్లవ కూడా పడతా ఉన్నది చిన్నవాడు రారాజమల్ల అక్క ఎంబాడి తమ్ముడు వడ్డాడు దేవుడు వడ్డాడే గురుడే వడ్డాడు ఇక చెప్పినావు నువ్వు కాదేవో అక్కో ఇక తెచ్చుకున్నదేది కాదేవో అక్కో అక్క నీ కళ్ళు మొక్కుతానేవో అక్కో నువ్వు మైసామావు రానేవో అక్కో నువ్వు అక్క నువ్వు వెళ్ళిపోతేవో అక్కో ఇక కాబోళ్ళ కింద నేను అక్కో నేను కానివన్నీ అయితేనేమో అక్కో బండారి తోటి కాదేవో అక్కో నేను బసంతం ఆడాలేవో అక్క దళ్ళ బైబలన్నీ చూపినావేవో అక్కో ఎందుకు ఎత్తున్నారా కావాలి అక్క అక్క నా బండారి అక్కడ కుప్పబోయి తమ్ముడా మల్లయ్యా ఇంటికి రానా తమ్ముడు మల్లయ్యా అక్క నాకు బండారి అక్కో నేను కాపలు ఇళ్ళ కోవాలి పదవాలి దేవి తెచ్చుకోవాలంటున్నావా తమ్ముడ బండారు దాడి వాళ్ళు చెప్పారు అనుకున్నావురా తమ్ముడా ఇది దాడి చెప్పాడు బట్టి నువ్వు తీసుకోరా అత్త బట్టి బండారి అది తెలుసాగా ఉండాలి నా తమ్ముడ మల్లయ్యా ఇక శిరసగా ఉనికితే ఇక రానున్నారా ఇక పుట్టవంతా ఉన్నారే పెరగవంతా ఉన్నారే ఓ అక్క రానున్న భూలోకం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది నరక్తి నరలోకం లోపల ఆరు బిడ్డలకు పాలు వంచితే మొగోళ్ళకేముంటది అందుకొరకే అక్క సగం అంటే వానికి రాదే వారి తమ్ముడా నువ్వు ఎవరు పిచ్చుకోరా దేవాడి దేవతలు పెద్ద వంశలు ఎవరు పిచ్చుకో ఈ శిరసగం ఇస్తాయి నీకు లగ్గమైనాడు నాకేమిస్తావురా నాకు మంగళార్తి పడితే ఏం పెడతావురా నీకు పట్టు సీరలు పెడతా నువ్వు పట్టు సీరలు ఏమో ఇప్పుడు అంటారు తప్పించుకుంటారా అక్క పిల్లల బాగా పట్టుకుంటారా అతిక భాగ్యం నాకున్నా నువ్వు అంగిరై కదా అని వేరే నాకు ఇక కోట్ల ధనము నాకున్నా నాకు నువ్వు కోకరై కదా అనవే నాకు అక్క నిబంధ భాంజన అక్క నా అక్క నా చేసుకున్న భార్య తోటి నాకు నీ పాదాలు కడిగి పిత్తానా నీ పాదాలు పడతానేవో అక్కో అక్క నీ కాళ్ళు ముక్త అక్క శంసగం అన్న మాట వానికి రాదే అగో 30 కొత్త మురుల 70 కొత్త దేవతలు 60 కొత్త అయ్యల ఆయన లింగాలను శంకరుణ్ణి పార్వతిని వినాయకుణ్ణి ఆజేచిండు మల్లయ్య ఆజేతల కల్ల అక్క తమ్ముడు కొట్లాడుతుండ్రా నీ దేవన దేవతలంతా ఎప్పుడైతే వచ్చిండ్రో
ఓ రేణవ్వ అయితే కుప్ప అయితే పోయి ఓళ్ళ పెట్టుకోకు అన్నారు. అప్పుడు గీత పెట్టింది రేణుక ఎల్లమ్మ, 60 ఎకరాల కళ్ళం పుట్టింది, కళ్ళం మీద కొంగుల బండారి ఎప్పుడు కింద ఓజన, 60 పుట్ల బండారి పుట్టింది అక్కడ తల్లు, 60 పుట్ల బండారి పుట్టమోలే నడివికేరి గీత పెట్టింది. నేను ఎరకలేజం మీ నా బండారు జాడ చెప్పబోదని వేడికెళ్ళి తెచ్చుకుందురా. ఆగో చెప్పినందుకు నాకు సగం, తెచ్చినందుకు నీకు సగం అంటుంది. అప్పుడు దేవుడు మల్లయ్య పబ్బది పట్టుకున్నాడు. ఇది లోకం మీద ఆడబిడ్డలు సగం ఉన్నాయి ఉండద్దు అని శంకరుడేమన్నాడు, నా బిడ్డ నువ్వు అన్నట్టు మా తీసుకుందు గాని ఆయంత తీసుకున్నా మంచిదే అర్చయ్య గుండెడు బండారి మల్లయ్యకి ఇచ్చిన నేను ఒప్పుకుంటా గాని రానున్న భూలోకం లోపల ఆడబిడ్డలు సగం ఉండబోయే కాలం అత్తది. ఇప్పుడు నువ్వు సగం గీత పెట్టుకుంటే రానున్న లోకం లోపల ఆడబిడ్డలు సగం సగం పాలు పెట్టుకుంటారు. ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు బిడ్డ, మరి అత్తగారు సొమ్ము ఈ అవ్వగారు సొమ్ము సగం నీకైతే నువ్వు డబల్ అయిపోతావు, నీ తోడ పుట్టినోళ్ళు తక్కువ అయిపోతాడు. అందుకోసం నా బిడ్డ ఇది రానున్న కాలం లోపల ఆడబిడ్డ కంపానీ నా బిడ్డ, అయ్యో ఆడబిడ్డ కంపానీ నా బిడ్డ, బిడ్డ పేరు పెడుతున్నా నా బిడ్డ, నువ్వు బంగారు గుల్లాలు తెచ్చి నా బిడ్డ, నా గుల్లడొక్క బండారి నా బిడ్డ, నువ్వు కుప్పకల్ల ఎగవాడి నా బిడ్డ, నువ్వు బండారు తోడుకోయే నా బిడ్డ, ఇక మిగిలింది మల్లయ్యకు నా బిడ్డ, నా బిడ్డ రేణుక ఎల్లవ్వ కుప్పకెగవాడు బిడ్డ, ఆడబిడ్డ గంప అని పేరు పెడుతున్ననే మీ ఇట్ట ఉన్నత తోడుకో గాని సగం అన్న పేరు పెట్టకే నా బిడ్డ రేణవ్వా. కానీ అన్నమోలే ఆ తల్లి ఎల్లవ్వ కిలకిల కిల నవ్వింది, నా తమ్ముడా మల్లయ్య నీ దగ్గరుంటేంది బండారి నా దగ్గరుంటేందిరా, ఆగో సాలు తమ్ముడా అని 5 విడికిళ్ళ బండారి తీసుకొని 32 గవ్వల సంచిలో వసుకున్నది. ఇప్పటికప్పటికి నా తమ్ముడా ఈ బండారికి 62 యంత్రాలు 72 మంత్రాలు నీకు ధ్యాన దీవనార్తి పెడుతున్నా. ఎన్ని బొట్ల కన్నా బండారి బొట్టు పెడితే 10 లోపలున్న ఏ దయ్యము దానిపైన వారి పోతదిరా. ఇక 5 విడికిళ్ళ బండారి నేను తీసుకున్న గాని నా తమ్ముడా మరి రానున్న కాలం లోపల నాకేమన్నా అనుమానం చేస్తావు అన్నది. అన్నమోరే రాజమల్లయ్య ఏమన్నాడు, అక్క నేను పూర్తి అందు భూలోక నగరం లోపల భగవంతున్నాయి వెలిసి ఏది ఉంటది, కాపుల ఇండల్ల కర్ణాలు ఇండల్ల గొల్ల కుర్మ ఇండల్లా అక్క మొట్టమొదలు నీకు బావ మునిరాజుకు ఆడాదికి ఒక్కసారి నీలగ్గం మొదలు చేసి కనే తర్వాత నాలగ్గం నేను చేసుకుంటా. ఆదివారం నా యొక్క పండుగ అంటారు, మల్లన్న పట్టాలు అంటారు, మల్లన్న లగ్గం అంటారు, కానీ ఆదివారం నాడాకు నాదే ఉండదే. ఆదివారం మాపడు జామలకు మన తల్లి గంగమ్మని వేడుకొని 5 బాణువుల నీళ్లు తీసుకొని ఊరుకు పొనమట సక్కని యొక్క పుట్టకాడికి వచ్చి ఆ పుట్టకు పూజ కట్టి ఒగ్గొల్ల పాటలు పాడతారు, ఆనందమైన ఆటలు ఆడతారు. అప్పుడు నిన్ను వేడుకొని నీకు 12 బిగాల పట్టేసి భావముని రాజుకు అక్క ఎల్లవ్వకు అక్కడ నీకు తలవాలు వేసినాకనే తర్వాత సోమవారం కరకర పొద్దు వడవంగా కర్రావు లెంకలయ్యంగా ఆగు అంబటల్ల పొద్దుకు నాకు లగ్గం అన్నాడే దేవుడు. అక్కని సిరిగద్దెలకు నీ గవ్వల దర్శనానికి నీ ఘనమైన పూజలు నీయి అఖిల అండకోటి బ్రహ్మండ నాయకురాలవక్క నువ్విచ్చిన బంగారం తోటి నేను సిరిగద్దెలు వేసుకొని అగో చిన్నంగా నీ పూజ కడతనేము, ఇక నా బండారి నాకు అప్పచెప్పు అన్నాడు దేవుడు మల్లయ్య. తమ్ముడా మల్లయ్య మరి ఇంటివిరా, తమ్ముడా మల్లయ్య మరి బండారి అప్ప చెప్పు అంటున్నావు గాని తమ్ముడా నాకు అవసరం ఉన్నప్పుడు బండారి ఇస్తానంటున్నావు, మరి ఇప్పుడు 5 విడికిళ్ళ బండారి నాకు ఇచ్చినవు తమ్ముడా, నువ్వు బండారి ఇచ్చినవు గాని తమ్ముడు మల్లయ్య, తమ్ముడా కంచాన పెట్టింది తప్పదు గాని తమ్ముడా కుంచాన పెట్టింది తప్పదు అంటారు. నేను కూడా నీకేం కావాలో కోరుకొని గుడిస్తా. ఈ బండారిరా తమ్ముడా మల్లయ్య అట్టి కాదురా, బొమ్మల్లాడ పెట్టుకుంటే ఇది బొమ్మల్లాడ పెట్టుకుంటే లోన రోగాలన్నీ పోతాయి.
అది కాకపోతే అగో కూర కురుమాడు పుట్టేది ఉంటది. ఒగ్గువాడై పుట్టినప్పుడు ఈ బండారి నొసటికి మొదలు పెట్టుకోవద్దురా, గుండికకు మొదలు రాసుకోవాలి. అది కాకపోతే నా తమ్ముడా నువ్వు ఐదు విడికిళ్ళ బండారు ఇచ్చినవు, మరే నీవేమో బండారి నీదైపోయింది. నేను ఉన్న కాడ నువ్వు ఉండాలి, నువ్వు ఉన్న కాడ నేను ఉండాలి. నేను ఉట్టంగ కరణాల పుట్టలో వల గవ్వల పెట్టే ఉట్టిందిరా తాగో. నేను ఉట్టంగ ఎన్న ఉట్టే ఏదో గవ్వలు పక్కకు ఉట్టే పందు గవ్వలు నడువున ఉట్టే నన్నూరు గవ్వలు. గవ్వల దర్శనము ఘనమైన పూజ నాది. నీకు ఏడు గవ్వలు ఇస్తున్నారా తమ్ముడా, ఏడు గవ్వలు వట్రా నీ అక్క. అరే ఎనక ఎల్లమ్మ ఎప్పుడు చెప్పాను, మల్లన్న దేవుడు ఏమన్నాడు, ఏడు గవ్వలు ఎందుకే అక్క నాకన్నాడు. నా తమ్ముడా రానున్న భూలోకం ముట్టవంత ఉంది, పెరగవంత ఉంది, నీ పేరట ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకున పోర్లు, ఇన్నూట ఇద్దరు పత్తి కంకున పోర్లు, నన్నూట నలుగురు కులాసాములు అని యాదవులు పుడతారు. నీ పేరట కూర కురుమోడు ఉట్టేది ఉన్నది. నీకు పూజలు చేసేటోడు కూర కురుమైనడే. కూర కురుమైన యొక్క పంచ ముగ్గురేసినాడు, పుట్టు గొంగడి పోయి మీన గప్పి మిల్ల గురువు ఉంటాడు. ఆ గురువుకు దండం పెట్టి ముంగట కూకుండాలి. ఈ గవ్వలు బండారి లేదా కుచ్చి మైసచ్చి పొగలేసి మాదిగి ఇంటికో ఈ కొత్త ఆరెం తీసుకొచ్చి ఏడు గవ్వలు ఈ యొక్క దర్శనం కట్టాలి. ఆ గురువు ఐదు అక్షరాలు బీదక్షరాలు చెవుల చెప్పుతాడు, గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు. ఆ యొక్క పలుకులు ఆది మర్చినోడు వాడు అసలే కురుమైన గాడే. ఆ పలుకులు ఆదించుకోవాలి, అప్పుడు ఆ దర్శనాన్ని మెడకు పెడతాడు. ఆ దర్శనం కట్టుకున్న ఒగ్గువాడు పలక వట్టి పట్టణం ఎత్తే పల్లెకు మోచం ఉంటది, ఊరుకు మోచం ఉంటది. నీకేసిన ఒగ్గోడురా నాకు కూడా చేసి అర్హత నానికి ఇస్తున్నా. ఆ ఒగ్గువాడై పుట్టి నీకు పట్టణం వేసేటోడు నాకు పట్టణం వేసేంత దమ్మానికి ఇస్తున్నా నేను. సల్లగ వర్ధిలురా తమ్ముడా నీ తమ్మునికి దివనార్తి పెట్టి ఐదు విడికిళ్ళ బండారి అక్క ఒళ్ళె పోసుకొని నా మైస మావిర పట్టం వెళ్ళిపోతున్నది. రారాజు మల్లయ్య కైలాసం వేయిండు, శంకరుని దండం పెట్టి, పార్వతికి దండం పెట్టి, అన్నయ్య నాయకుని దండం పెట్టి, బండారంటే గిట్లుంటది అమ్మ అని తల్లిదండ్రికి చూపించుండు. వైరార కొడక దేవత అవతారం, ఇప్పుడు నీది బంధు చేసినట్టు మళ్ళా నరుడవయ్యినట్టు. కొల్లపూరి పట్టము కొల్లపూరి పోయిరారా కొడకరా, ఇక శంకరుడు చెప్పరా చెల్లు అడికెళ్ళి దేవుడే మరి ఎడవత ఉన్నాడు. ఇక కాపొక్క నీలమ్మరా, ఇక కన్న కొడుకు అనిరా చెల్లి బండరల్లా వట్టుగా, ఇక భగవంతుడు దేవుడే నీలమ్మ వేడి కత్తున్నాడే. సాయుడు సంగన్న నాట రమారి అన్నకెదురు వచ్చిన అన్నకు దండాలు పెట్టడమా, తమ్ముడా సంగన్న రమారి గోదావరి మాషమ్మరామారి గోలి ఒక్క తరిమి రెడ్డి రమారా కింద మాన పదు రమారా పత్తు కింద వాడద్దు రమారా చిన్నవాడు దేవుడమ్మ రమారా మామలొక్క పట్టణం కళ్యాణపురి పట్టణం వేణు కలగంగరాజుల దగ్గర కాతమ్మల దగ్గర ధనియాల కోట ఎప్పుడైతే చెరువు పెట్టుకొని ధనియాల కోట తవ్వుకొని ఇక పెళ్లి ఖాయమని చెప్పు మాని మరి దేవగిరి పట్టణానికి కొల్లాపురి పట్టణానికి 60 ఆవిడున్నవాట. నా అంపుర చెరువులు చేరమారా మిట్టన పల్లాలు చేరమారా సత్యదీన శుద్ధ బాయి రమారా అత్తల కట్ల 60 లక్షలు, ముత్తల కట్ల 300 లక్షలు, పడుసోళ్ల కట్లం 10 లక్షలు, ముసలోళ్ల కట్లం 3 లక్షలు. పిల్ల కాలువ పిల్ల పేరట, కుంకుమ కాలువలు చేసిండు దేవుడు పిల్లగాని పారట, పసుపు కాలువలు చేసి 1000000 మంది నింబడి పెట్టుకొని కొల్లాపురి పట్టం లోపల దేవుడు బయలుదండరు ఇక్కడికి దగ్గర దేవగిరి పట్టం వస్తుంది దేవుడే. కోటి 1000000 మంది నింబడి పెట్టుకొని
సాయుడు సంగన్న తల్లి నీలవ్వ తండ్రి ఆదిరెడ్డి ఆరుగురు అన్నలు ఆరుగురు వదినలు కొల్లాపురి భర్తం లోపల ఉలనక్కిని పట్టుకోమని ఆ గౌర ఆరాధన మల్లయ్య ఎప్పుడు అత్తున్నాడో ఉలనక్కి కడుపు కాలిపోను అది పాపకారి ఉన్నది పట్టుకారి ఉన్నది లోపల మంట వండింది ఒరే మల్లిగా నువ్వేమో చిన్నోడవు రాజ్యం వేసుకుంటా ఆయన పిల్లని చేసుకుంటావు మా చిన్నబాబు బిడ్డను లగ్నం చేసుకోవు ఏడుగురు అన్నదమ్ములు మా అత్త నీలమ్మకు ఏడుగురు అన్నదమ్ములకు ఏడుగురు బిడ్డలు ఉన్నాం మేము ఆరుగురు చేసుకున్నది మా అత్త మా చిన్నబాబు బిడ్డను చేసుకోక చిత్రంగి కాపుదాని బిడ్డను చేసుకోని పవిడికాళ్ళ పద్మాల దేవుని చేసుకుంటావు నీ పోల్ల పొల్లి దుంకరా నీ పోల్ లోపల పుత్రం బాడా ఆ నీ పాపకారి వలనక్కి ఆరుగురు చెల్లెళ్ళ విరుసుకున్నది ఐదుగురు చెల్లెళ్ళ విరుసుకొని మల్లిగా లగ్గవల మన్నవాడా ఆడు ఎత్త కొట్టే ఉపాయం చెయ్యాలి అనుకోని ఆ చెల్లెళ్ళకేమి చెప్పింది చింపుల చీరలు కట్టుకోండి ఎన్నికైన రైకలు తడుక్కోర్రి నిత్యత శిక్రిపులు చేసుకోండి నువ్వేమో సంకల పిల్లలు ఆయనతో పోలు కలిసిందంటే బ్రహ్మాండమైన పండుగ చేయాలి నీకేమేరు మన చెల్లెలు లగ్గం చేసుకోమంటే చేసుకోకపోయి అక్కడెక్కనో లగ్గం చూసుకొచ్చుకునే అందుకని మనమే పోయి పిల్లిని సంకలు పెట్టుకొని ఆ లగ్గం కాడ పోలేదు ఇక పిల్లు ఒకరు పెట్టుకోండి పుత్రం వాళ్ళు పెట్టుకోండి మల్లిగల్ లగ్గం ఎత్తగొట్టాలి అని పోల్ల పోయేది ఇంకా పిల్లిది ఇంకా పుత్రం బాడ ఇక అక్కడ అలాక్కి చేసుకోరి నీ లగ్గానికి నా లగ్గానికి దీని లగ్గానికి దాని లగ్గానికి ఈ డెకరేషన్ ఈ పచ్చడి పందిరు ఈ మంది ఈ సప్పుడు ఉన్నారే లేదు 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 మనకు తలగొట్టి నాలుగు లగ్గాలు చేసిండు మన మరి ఆయన ఎవరికైనా మొగడు మచ్చకలేడా పొగ దూరా మా వద్ద ఉండాల పొగ దూరా అన్నదంతరు మళ్ళక్క దుఃఖం గడ్డకట్టినా అదే లేకపోతే చిన్నప్పుడే మా అబ్బాయి ఇంత పడితే బతుకుతారు చెవుకు ఐదు పొక్కలు ఒడిపించింది ముక్కుకు మూడు పొక్కలు పొక్కలు కాదు తూట్లనే తూట్లు అయ్యో తూట్లు అంటే ఏందో పొక్కలు అంటే ఏందో అన్ని కవేనా తెలుసుకొని లేకపోతే ఇక పట్టు చీర కట్టుకుని వస్తే చెవు నిండా ముక్కు నిండా నగలు పెట్టుకుని పట్టు చీర కట్టుకుని వస్తే నా తల్లి లెక్క కనబడుతుంది సంవత్సరం పట్టి ఓడిపించింది నేను కాదు మరింటున్నది చేతుల కాదు ఒక్కొక్క సొమ్ము ఉన్నదా చెవుకొక్క నగ ఉన్నదా అంటే అన్నది అంటారు అయితే అయ్యా సద్దుల బతుకమ్మ పండగ నేను పూసవేళ్ళ సొమ్మును కొనుక్కుంటా గాని ఒక్క కొత్త చీర కొనుక రమ్మన్నది బతిలాడంగా సిరిసుట్లకే సిరిసుట్లకేయండు ఒక్క చీర కొనుక వచ్చిండు నేను గోచి పెట్టుకున్నదాన్ని ఇలా అని చెప్పడుకు లంగలవి చీర పట్టుకొచ్చిన లంగ పట్టుక రావద్దా నాకేం తెలుసు అందరు చీరలు బతుకమ్మలు ఎక్కువ పొంగు నేను చీరలు ఎక్కినులా ఆ చీరల మన్ని ఎత్తిపోతు గోచి పెట్టుకుంటే కొంగు కందుతలేదు కొంగు వేసుకుంటే గోచి ఆడికి గౌతమ్మల పెద్ద వచ్చింది ఆ పెద్దమ్మన బట్టి పిల్ల పిల్లను గోసి పెట్టుకుంటే కొంగు కందుతలేదు కొంగు వేసుకుంటే గోసి కందుతలేదు నిన్న అన్నోడు వాడు నీకెళ్ళంది ఏముంది ఓ పాత చీర కట్టుకోమన్నది అవతోడు కట్టే నా పాన మక్కలు చెక్కలైంది మరి ఎట్లా కట్టుకుంటావు పిల్లన బట్టి తిన్న చూస్తారా తాగి చూస్తారా కడుపులో చేయబెట్టి చూస్తారు బట్ట చూస్తారు ఎట్లయితే అట్లా నువ్వు భయపడక మంచం నాలుగు దిక్కుల నాలుగు ఆయన గతం నూనె కూడా వీకిన గతం నా నూనె కూడా వీకి ఆయన పొంగేసుకున్నా మిగిలినకి నూనె తడుముడి పెట్టుకుని కొంగు కప్పుకుంటే దానిదా కూడా లప్పు కదా దాన్ని ఐదు ఆడు ముద్దులో పిల్ల నువ్వు నులక తాడు పెట్టుకుంగా నేను మాసు చిన్నో అక్కడ అంగి బతుకమ్మ ఆడితివా నీ తాడు ఊసిపోతాను నీ శీల మండలం మీద శీలు పడుతుంది ఉన్నబట్టి నేను ఆడ నేను ఆడానికి ఒక్క దినం కొత్త చీర కట్టుకున్నదని కావాలి అని మూడు బదళ్ళ కాడ బతుకమ్మ పెట్టుకుంటే కోట్ల మంది ఆడుకుంటారా
కొంతమంది నేను బంధుకు నిలబడితే ఎవరేమనుకుంటారు, ఇది పండగ నాడే బంధుకు నిలబడ్డదు అని ఎవరేమను అలా పడతారు. నేను ఒత్తుకున్నాను అనుకున్నానే బర్రెముండ అనుకున్నా. ఇక మళ్ళా చెప్పండు, కుంటను కూడుతాను, ఒక సుట్టు పడతాను, ఒక సుట్టు పట్టిన సుట్టు పడితే పాట పాడేది సరోజన, నేను నిలబడి ఆడుతుందా అంగుతలేను అంగుతేవైతే నువ్వు కథ అడుగుచిపోతుంది గుచ్చిపోతుంది అని నిలబడి ఆట ఆడుతున్నా. ఆట ఆడంగా పాట పాడేది సరోజన, నాకు వదిన వరస అవుతుంది. ఆ వరసలో మన వాళ్ళ కాకుండా మెచ్చుకుంది ఆమె బాగా చూసి ఏమన్నది ఏమందరం గిట్టాడుతుంది గిట్టాడుతుంది, దీనికి ఏం రోగం పుట్టింది, ఆట పని చేసి నీకు ఏం రోగం పుట్టిందో గిట్టాడుతున్నా బట్టి పొద్దు వేసి సెరలేసి పారు ఉంటాం కథ కంటే సేపు ఆడుకోవాలి అనుకొని ఇది ఇక మాత్రం సరోజన పాట పాడితే తెలుసుకుంటే తెలుసుకోదని ఏ పాట పాడింది అంగి కొట్టే ఉండవు అంగి కొట్టే ఉండవు బంధుకు తరుగుతా అనుకున్నా పక్క పంట నేను ఉలకతాడు పెట్టుకోగా తమ్మల పెద్దవలేదా ఆమె చూసింది ఆమె తప్పుడు సందు కలిగింది ఆమె ఏమైనా పట్టే పాత ఉలకతాడు ఉంటుండాలి ఊడుతుండాలి ఏమైందా మరి పుట్టుకోవాలి ఇంకెంది అయ్యో ఆయన తగ్గిపోయిందా ఎర్ర సీర కట్టుకుని తొమ్మిది ఎంత పడైంది అది ఉండాలి బతుకమ్మ పట్టుకొని చెర్లేస్తానికి అయినా ఎట్లా పోయినా ఏమేమి పువ్వప్పుడే తీరైన పొన్నప్పువే గౌరమ్మ తీగల్ల పడ్డారే గౌరమ్మ పిచ్చి పువ్వాల ఊరిచ్చి గంధాల కడిగిచ్చి ఎంత కోటి ఇంత కొడు రాజు గడి పల్లె కొడి పల్లె కోడలకి పత్తుల గౌరమ్మ దొంగలే ఉదో శ్రీ గౌరమ్మ చూసి మా ఎన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ ఏడు మేడల మీద ఎత్తు పెద్దల మీద తక్కువ తప్పడు ముచ్చారు వసుల ఇమ్మాడి పుత్తుల సొమ్ములు పెట్టగా ఈరన్న పెళ్ళాడవే గౌరమ్మ ఆనంద బసోడవే గౌరమ్మ పెళ్ళాడవే గౌరమ్మ పాటలు పాడుకుంటామయ్యే దినం మనది మల్లి గారికి ఇంత చక్కని లగ్గం అవుతున్నది మన లగ్గంలో మనవాడు మన లగ్గానికి ఏమన్నా అర్సోడు మీ ఉడికిన నీ మొండి మొగలు వచ్చిన రెండు గల్లు అంటే మంచోడు కాదు గాని ఆరుగురు అక్క చెల్లెళ్ళు ఒకతేమో కాని తీయ మన మరిది కాదని అంటున్నది పెద్దది వలనొక్కి అని కడుపున బండ వల కొట్టవనే దారు మొద్దుల పెట్ట వాని లగ్గం మంచి కావద్దా అని ఒకతేమో పిల్లిని సగ్గర పెట్టుకున్నది ఒకతేమో పుత్రం కడుపు కింద పెట్టుకున్నది మంచుకోటి మంచుకోటి పట్టుకోని మసికంతలోనే బట్టలు కట్టుకోని వాళ్ళు తయారైతున్నారు ఆరుగురు అన్నగాళ్ళు అన్నలకు మాత్రం పాలిచ్చే దోతులు పాలిచ్చేడు కాదు పాలిస్టర్ దోతులు కట్టుకున్నారు అన్నగాళ్ళు అదినలు కోటి వేల మంది మలయ లగ్గారికి ఎప్పుడు అత్తున్నారు నడవంత రాణి కచ్చటల్లకల్లా రారా మల్లయ్య దేవుడు కనుల చూస్తా ఉన్నాడు మల్లయ్య కనుల ఏమి వేషాలు వందలు కట్టి ఇక అదినకు తగ్గ వేషం చేశం
అందరికన్నా పెద్దవాడే, ఒలనక్కి నీ కళ్ళాలు గోరడు బండరి దేవుడే వచ్చారు. అదే బట్టల కల్లా ఆ యొక్క పిల్లి ఈగ బొత్తంతా తీరుతా ఉన్నాయి, కళ్ళన్నీ కోరుతా ఉన్నాయి. ఇంకో వల్లేవల్లేవినా గోరడు బండారి దేవుడు వచ్చే ఇక జరు అని పుత్రం పుట్టాలి. అయ్యో అయ్యో ఏందే ఇదేందే ఇదేందే అంత గిక్కుంటున్నాయి మొండ అంత ముడబడుతున్నారు. గీక్కుంటున్నారు ఇక్కడ గీక్కోక మధ్య కూర్చున్నాడు ఓ ముండా మొగలు ఆడలేదు మరి విలువ అటు బాబాయ్ అటు బాబాయ్ దీనికి గోకులు వేసి ఎట్ట చేస్తే దేవుడు అట్ట చేసి కొంచెం మొత్తుకున్నారు. నా మానంది తర్వాత కచ్చపల్ల తీసి ఎప్పుడు కొట్టిండో నా పట్టు సీరలు అరికెళ్ళి ఇక తండ్రి కూడా అనుభవతా ఉన్నది. ఇక రాలని మళ్ళీ పెళ్లి పిల్లాడు ఇక పినిమారాయి గుర్రం ఇక దిక్క రెక్క గుర్రం ఇక దేవదారి గుర్రం గుర్రం బతారి దేవతాడు ఇక అక్కడికి దగ్గర అది దేవగిరి పట్టానికి ఇక పనిబడి పదాలు కత్తా ఉన్నారు వచ్చే వల్లే తోటలు ఇక దేవుడు కూడా గుర్రం దిగే దేవుడు గుర్రం దిగిళ్ళు దండంతా ఎప్పుడైతే ఆ తోటలు ఉన్నారో ఆ దేవగిరి పట్నం లోపల అటువంటి మీ అల్లుడు వచ్చిండా అని కర్ణపు జోగడు ఎప్పుడు చెప్పాను దాని కడుపు కాలిపోను గోదావరి మైసవ్వ. అయ్యో ఎంత పని అయిపోయే నా అల్లుడట అల్లుడి మీద మన్నవాడా పాటి మీద మక్కలెత్తే మానడు మక్కలకు ఏది మక్కలు వచ్చినాయి మక్కల బిర్ర కాని మళ్ళీ కాని బిర్ర లేదట. నేను చెప్పినట్టు ఇవన్నీ చేసిండు ఇక వాడు వస్తాడు వాడు వచ్చేటల కల్లా పందు పందు గుమ్మున్నది అటువంటి ఒక ఐందాల గుమ్మి లోపల ఆ గోలిని దరివిరెడ్డి గుకుండా పెట్టింది. అయ్యో నాకు మొసరాదు అంటున్నాడు మొసరాకుంటే రెండు దొంగలు తెచ్చింది ఆ ముక్కులకేని గోగ్నలు క్రిమి తలకి తీసింది దుమ్మచ్చినప్పుడల్లా ఆ యొక్క దుమ్ముతుంటే మీదికి పోతుంది అన్నది మీదికి ఎలా అల్లు పోసింది బిడ్డను గూకుండా పెట్టుకున్నది ఇల్లంత పొక్కిలి చేసింది ఏకాన బెల్లం తెచ్చింది ఇల్లంతా చల్లితే ఈగల దోమలైనవి నెత్తంత శిక్రిపులు చేసుకున్నది బిడ్డకు చేసింది పద్మాలదేవికి అల్లిని నువ్వులు పోసింది నెత్తిల బిడ్డను గూకుండా పెట్టుకొని అది పెన్ను చూసుకుంటా ఉంది ఇక పెన్ను చూసుకుంటా ఉండే ఇక చిన్నవాడు మల్లారెడ్డి నా తమ్ముడు ఒక్క సంగన్నాను సంగన్నను తినుడు వచ్చిండు చెప్పిరా పోరా తమ్ముడు అది ఎప్పుడు తోలిండో ఒరి సంగన్న అచ్చటల్లకు అచ్చటల్లకు ఇక పెన్ను చూత ఉన్నది రా తల్లి నా అత్తరాయ మాషవ్వ మాషవ్వ అన్నాచ్చుకోకున్నాడు మాషవ్వ మా మామ ఎక్కడున్నాడే ఓ అత్తో మా వాదిన మంచిగా ఉన్నది అత్త గుయ్యి గుయ్యన్నలారా 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 గుయ్యి అని పాడనమ్మా గుయ్య రాములారా రఘురాములారా ఏం పాటను అది అల్లుడోడ గుంజిగాడు గుయ్యన్నలారా గుయ్యన్నలారా గుయ్య అని పాడనమ్మా శ్రీరాములారా రారాజు మళ్ళీ తోటలు ఎదురుకొచ్చుకోవాడు లేడు మా డాడీ లేడు కామరెడ్డి కేయండు ఎందుకు అంగట్లక ఏదో లగ్గం అన్నారని పచ్చడం తెత్తడానికి అయితే మామ పచ్చడానికి
మా అన్నగాని అత్తగారి ఇల్లు ఏం మెర్తుంది, ఏం పల్లీర్లు, ఏమి లెక్కలు. అయితే ఏం దిక్కు లేరు, చుట్టాలు లేరు, సమక్కలు లేరా? మాకు చుట్టాలు సూర్లవే, మా ఇంట్లో వేడకే మమ్మీని వేడకే ఇట్ అయితే వరికి రాదు. మా అన్నకు చెప్తానా అని మీ మామలేడు చెప్పుకో. ఏంటి ఇంతకు ముందు ఐదు నిమిషాల ముందు ఉండే అందరూ అంటుంది మరి ఇప్పటికి ఇప్పుడు పచ్చడం పచ్చడం పాడుగా పచ్చడానికి కట్టా వేయండు. ఆయన వచ్చేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో నాకే వెరకనేది ముసుగు పెట్టుకో అని కూకున్నదిరా సంగన్నరో ఏమి చేస్తున్నాడు మీ అత్తగారు ఎత్తగాలున్నారా ఇలవాడికి సంగన్నరా కిల్ల కిల్ల నవ్వట్టరో అన్నాడు సంగన్న అన్నాడు. ఎవరా మా అత్తగారు బంగుల పంచుకుందా, ఏం రంగేసినరా, ఎన్ని దూరణాలు కూర్చిర్రు మళ్ళీ దేవుడు అంటున్నాడు నీ దూరాల ఇలవాన్నే అన్నా కూకున్నోరు ఎవరు ఆ ఇంటి లోపల గిత గిట్ల సంగతి అయింది మీ మామ జాడలేడు అత్త పెయ్యింత అంటున్నది నీ భార్య నా వదిన మాత్రం ముఖం శృంగారం ఉన్నది అనటల్లకెళ్ళరా రాజమల్లయ్య అందరిని అక్కడే ఆగమన్నాడు. అక్కడనే ఆగు మరి దేవుడే ఆగం అత్తగారింటికి నేనే ముందుగా అనబోతున్నా అని అరే రాజమల్లయ్య అత్త వేడిగా అత్తున్నాడమ్మో అత్తకి ఎదురుంగలి ఇలా పడ్డాడు అత్త అయ్యవని నీ బిడ్డ కూపర్తనే నీకు వాళ్ళు అత్త గోదావరి మహేశవ్వ నమస్కారం. మన ఇల్లు ఎంత శృంగారం ఉన్నది మా అత్తగారి ఇల్లు. ఇక మా చుట్టాలు అందరినీ సోమతిగా మీరెవరు? దాసిదానవా? నా పేరే మల్లారెడ్డి. మమ్మీ ఫస్ట్ సూపర్ నడా మమ్మీ సూపర్ నడా. ఏం చూస్తున్నావు? ఎవరైతే బెస్ట్ తీరి నేనే పెళ్లి పిల్లగాడు. అయితే కూకుంటానికి ఇంట్లో వాళ్ళు మామ లేడా? లేడు లేడు పచ్చడానికి మల్లయ్య చూసిండు మామ అల్ల గుమ్మిలో అన్నావే ఇక చూడన్నాడు ఊపిరికడ బండారి భూమిని కొట్టగానే పుట్టు పుట్టు అంటే పట్టు బొంగురం పట్టుడు గల్ల బొంగురం పుట్టింది అందమైన జాలే ఎప్పుడు పుట్టిందో బొంగురం నిరా దేవుడేమో రామారామో దేవుడు చేతుల పట్టి నాడు రామారామో పోతుంది అల్లా భూమిలో మామైతే కలిగి ఉన్నాడు బొంగురం చొచ్చుకొని మామొక్క చుట్టుపోసారే చుట్టుకున్నాయి నేనని అల్లున్నే నేనే మల్లారెడ్డిని అన్నవలే అల్లుడా నాదేమి తప్పలేదు అల్లుడా అంత మీ అత్తే చేసిందో అన్నాడు. అయితే కర్ణం జోగని సంగతి తర్వాత చూస్తానన్నాడు. మరి అల్లుడా మా ఇంట్లో ఏమి లేవు అని అత్త ఎప్పుడు చెప్పాను ఒక పుట్టు గొంగడి తెమ్మన్నాడు. ఆ గొంగడి వరిచిండు దేవుడు ముత్తమంతా బండారేసి గొంగడి వరిచిండు. మీ ఇంట్లో ఏమన్నా ముక్కుపోయిన బియ్యం లేవా అన్నాడు. ఏమున్నాయి అయ్యా మూడు విడికిల బియ్యానికి ఎక్కువ ఎక్కువ లేవు అన్నది. ఆ మూడు విడికిల బండారి బియ్యము ఆ దేవుడు ఎప్పుడు పోసిండో ఆ గొంగడి లోపల ముత్తమంతా బండారి తీసిండు బియ్యం మీద కొట్టిండు పుట్టుక్క
ఈత పెట్టి పొత్తంట పెట్టినాడు మల్లయ్యో, పుట్టు పుట్టు వంట నాట రామరామయ్యారు పుట్లు పుట్టేవో దేవుడా, పుట్ల బియ్యం పుడుతున్నది మొత్తం అంత బండారు వట్టంగానే పక్కన పండుగలైనవి నిత్యను తోరణాలైనవి భజాలు భజంత్రీలు బంగారు పల్లాకులైపోయినాయి, వంటలు చేసిన వాళ్ళు వంటలు చేస్తున్నారు, అనేకమైన మగదవారి మైసమకు పెయినిండ నగలైన పట్టు చీరలైనయి, ఆ పవిడికల్ల పద్మాల దేవికి అందమైనటువంటి ఒక పట్టు చీర ఉట్టింది, పెళ్లి పిల్ల అవుతారు చూపించుడు దేవుడు, ఈ పల్లాకి విన మీరందరూ భజంత్రులతో రమ్మన్నాడు, అక్కడ మాయమై దేవుడు రెడ్డి తోటల్లో ఎప్పుడు పుట్టెనో ఓటు వేల మంది ఆ యొక్క కొల్లాపురి పట్టణం నుంచి వాళ్ళు ధరలు ఎత్తిరి దేవగిరి పట్టణం నుంచి లోకమంతా బయలుదేరి మల్లయ్య పేటి రారాజు మల్లయ్య దగ్గరికి దండొచ్చింది, ఒంటి కట్టం కప్పిలు ఒక్క బొట్టు పెట్టి దేవునికి కుడుకల్లా చక్కెర పోసుకొని చక్కెర దాగి గుర్తులు పల్లాకి లోపల అటువంటి మల్లయ్య దేవుని గుండ పెట్టుకొని నా దేవగిరి పట్టము రావో దేవుడా భగవంతుని ఆకితలు నిలబెట్టి సాకరి పుల్లయ్యా సక్కంగా మిట్టు దింపేసి అటువంటి ఒక కూరలు పట్టిండ్రు, ఐదేళ్ళు పట్టిండ్రు ఆ పిల్లని పిలగాన్ని కూరళ్ళ కడగకుండా పెట్టి అయ్యా నాకు బండారు తోటి బసంత మాడాలన్న కాయసుండి కోటి వేల తురుకొల్లను మెత్తరాని తురుకొల్ల మొక్కెచ్చిన ఓడరాని తురుకొల్ల ఓడిచ్చి తినరాని తురుకొల్ల తినబెట్టి తాగరాని తురుకొల్లకు తాగబెట్టి నేను బండికి నిలిపే బండారి గడ్డ తెచ్చిన, ఇది బండారి గడ్డ అంటే చిన్నది కాదయ్యా, పూర్వకాలము లోపల అటువంటి దేవతలకు పాలిచ్చేది దేవ దేనువ, ఆ దేనువ అంటే ఆవు, దానికి మూడు కొమ్ములు ఉట్టే ఆట, ఎడమన ఎండి కొమ్ము ఉండే, కుడికి రాగి కొమ్ము ఉండే, నట్టన బంగారు కొమ్ము ఉన్నది, దేవలోకమందు గడ్డి లేకపోతే మక్క మజిలి కోట లోపల ఆ యొక్క ఆవు అంతురాన మీదికేలచ్చి మల్లె తోట లోపల ఆ తురుకొల్ల 60 ఎకరాల తోట లోపల పత్తని గడ్డి ఉన్నదాట, ఆ గడ్డి మేసుకుంటా ఎప్పుడున్నదో అందరికన్నా పెద్దోడు పూర్వల మొగిలి పఠాని, అతడు సామాన్యుడు కాదు, బంగారు పాకాలను దొడుక్కొని మల్లె తోట కడికత్తున్నాడు, అచ్చటల్ల గల గంగి మహిళా ఆవు మేస్తున్నది, అబ్బబ్బాయి ఇది తేగు తెలంగాణ నుంచా దేవాన లోకం నుంచి వచ్చిందా, ఈ మరాఠీ దేశమా, ఇది మా దేశం కాదు, మరి మా రాజ్యం లోపల కాగి చచ్చిపోతే ఇతర దేశాలకు మేము పార్సాలు చేస్తాము, మా దేశ మందిని మేమే ఈడ బొందలు పెడతాము గోరీలు కడతామా అని, ఇది ఎవని దొంగావు అనుకోని మొగిలి పఠాని ఎడవకాలుకున్న బూటు తీస్తున్నాడమ్మో, బూటు తీసి ఆవు కొట్టిండు, కొట్టటల్లకల్లా ఎడమన ఎండి కొమ్ము కదలగలేదు, కుడిన రాయి కొమ్ము కదలగలేదు, నట్టలో ఉన్న బంగారు కొమ్ము కదలిగింది, పలపల 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 బంగారు కొమ్ము ఆ యొక్క భూమి మీద ఎప్పుడు పడ్డదో బగ్గు బగ్గున వంటి జగ్గు జగ్గున మరిచి ఆ బంగారు కొమ్ము పోయి ఈ బండారి కొమ్మాయే అమరాలా, అది బండారి కొమ్మాయే అమరాలా, కట్టగొని పుట్టింది బండారి బండారు తోడి వసంత మాడతానన్నడే, చిన్నవాడు మల్లరెడ్డి 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 పత్తలు ఒక బాందిల్లా మల్లరెడ్డి మల్లరెడ్డి బండారి తోటి కాదు ఓ దేవుడా, బండారి తోటి కాదు ఓ దేవుడా, కోళ్ళలో పోతుండ్రే అమలారా పోతుండ్రే అమలారా, కోలు ముద్దలు పెట్టి నువ్వు ఎప్పుడైతే బ్రాహ్మణ వినిపించి ఎక్కడున్నావు తండ్రి అని శంకరుని అజేటల్లకల్లా బ్రహ్మదేవుడు బ్రాహ్మణ ఎత్తున్నాడు, విష్ణుమూర్తి కుల పెద్ద ఎత్తున్నాడు, శంకరుడు తల్లి రూపముతో తల్లి వచ్చిండు, పార్వతి గణపతి భూలోకనగరు కొల్లపురి పట్టణం దేవతల తిరిగి మారు వేషాలు కట్టుకొని మల్లయ్య లగ్గానికి వచ్చింది, రారాజు మల్లయ్య గారిని ఏర్పాటు చేసి దండం పెట్టిండే, పవిడికల్ల పద్మాల దేవికి రారాజు మల్లయ్యకు కొల్లాపురి పట్టణం లోపల తదేవ లగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రబలం తదేవ దైవాబలం సుమూర్త సావాదాన సులగ్న సావాదాన అని దేవతలు వచ్చేంత ఎత్తున్నారు, నీలమ్మ ఆదిరెడ్డి ఆరుగురు అన్నలు ఆరుగురు అదిరులు కలగంగ రాజులు అనేక మంది వచ్చి భగవంతునికి తలవాలు ఎప్పుడు పోచిండ్రో, బసంతం అంటే బండారి ఒకల మీద ఒకరు పోసుకుంటున్నారు బండారు చల్లుకుంటున్నారు, ఆ సమయం లోపల భగవంతుడు లోకాల శంకరుడు నా కొడుకు లగ్గము ఆనందంగా అవుతున్నది
అని పూల వర్షం కురిపించిండు, వరాల వర్షం ముత్యాల వర్షం కురిపించిండు. ఆ రారాజు మల్లయ్య పబ్బత ఎప్పుడు పట్టుకున్నాడో తండ్రికి, పబ్బల దేవి పబ్బత ఎప్పుడు పట్టుకున్నదో, కోటి వేల దేవతలంతా.